ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ सहनाववतु, सहनौ भुनक्तु, सह वीर्यङ्करवावहै, तेजस्वी नावधीतमस्तु, मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तद्वा अस्यैतदतिच्छन्दा अपहतपाप्मा अभयगुं रूपम्। ఇప్పుడు మనిషి ఊరికే జగత్తుని తరచి చూసి, లేకపోతే అంతరిక్షాన్ని నేను పరిశీలిస్తాను, సైంటిస్టులు అలా ఉంటారు, లేకపోతే భూగర్భాన్ని పరిశీలిస్తాను, లేకపోతే సముద్ర గర్భంలో ఏముందో పరిశీలిస్తాను అని అన్వేషణ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే మాధవరావు గారి కవితలో కూడా అలాంటి మాటలు అన్నారు. గ్రహాల గుట్టుని రట్టు చేశాడు అని అన్నారు. చక్కటి పదప్రయోగము. అంటే రాకెట్లలోనూ అక్కడికి వెళ్ళి మార్స్ ఇలాగా, వేనస్ ఇలాగా, మూన్ అలాగా, అంటూ ఈ గోళముల యొక్క గుట్టు అంతా కూడా బయటపెట్టి అంతంత పెద్ద అధ్యయనాలు అవి చేస్తూ ఉంటారు. అలా విద్యావంతులు ఆ విధంగా ఉంటారు. సంసారంలో ఎలా ఉంటారంటే, వాళ్ళ డబ్బు, వాళ్ళ బంధాలు, జాయామే జననీమే అంటూ ఆ శ్లోకం, మే 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 అంటూ, జాయామే జననీమే పుత్రామే పుత్రోమే పుత్రికామే, మేమే ఇతే రటహ రటతి, వీడు మేకలు అయితే మేమే అంటూ ఉంటుందో, వీడు అలా మేమే అంటూ ఉంటాడు. వీడిని కాలమురుకో హంతి, కాలం అనే తోడేలు వీడిని మింగేస్తుంది అని ఉపద్యం శ్లోకం ఒకటి అనుకున్నాం. సో కాబట్టి అలా ఉంటారు సంసారంలో. సో వాటెవర్ మన, కాబట్టి వీటన్నిటినీ ఈ జగత్తునంతని అన్వేషించి దానిని తరచి పరిశీలించి శోధించి మీరు సంపాదించేటువంటి విజ్ఞానం పెద్ద ఎక్కువే ఉండదు. ఎందుకంటే జగత్తు అనిత్యం, మిథ్య, అదేమీ సత్యం కాదు. మీరు ఇంత విజ్ఞానం సంపాదిస్తే, ఇప్పుడు ఉదాహరణకి మీరు మెటీరియాలజీ అంతా స్టడీ చేసి 2015లో మేఘముల కదలికని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకున్నారనుకోండి, 2016 వచ్చేప్పటికి ఆ విజ్ఞానం ఏమవుతుంది? అది ఎందుకు పనికిరాదు. 2016లో మళ్ళీ మేఘముల యొక్క కదలికను మళ్ళీ వేరే కొత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ విజ్ఞానం 2015 విజ్ఞానం వల్ల ఉపయోగమే ఉండదు. ఈ సైన్స్లు కూడా అలాగే మారిపోతూ ఉంటాయి. అంచేతే ఇప్పుడు రీసెర్చ్ అనేది ఎప్పటికీ తెమలదు, అది అలా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి జగత్తు యొక్క అన్వేషణలో ఒక స్కిల్ అది, తద్వారా మనం జీవిక మనకి లభిస్తుంది. కొంచెం మరి ఫిలసాఫికల్ విషన్ ఉన్నట్లయితే జగత్తు యొక్క అధ్యయనం ద్వారా కూడా మనం సత్యము యొక్క ఒక ఝలక్ మనకి అవగాహన అయ్యే అవకాశం ఉన్నది. సో ఆ విషయం అలాంటి పెట్టే, ఇంక దేవుడు గురించి మీరు ఏవేవో కల్పనలు పెట్టుకుంటారు, అవి ఆ సందర్భంలో ఉపాసన కోసం ఉపయోగపడుతూ ఉంటాయి కూడా. బట్ వాస్తవంగా దేవుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం అన్నది అది మీరు అనుకుంటున్నంత తేలికేమీ కాదు. దేవుడు ఇలా ఉంటాడని ఓ ఉయ్యాలో పెట్టేసి ఊచేసి, లేకపోతే ఓ పల్లకిలో ఎక్కించేసి ఊరేగించేసి అలాగే సెటిల్ అయిపోతుంది ఏమేను. అంచేత దేవుడి యొక్క అన్వేషణ అలాంటి పెట్టి తన గురించి తాను తెలుసుకోవలసిన అవసరం ఇంతేని గలదు. అందుకోసం చెప్పాను నేను, అది సర్క్యూ, అది ఆ రూట్, అది జగత్తు కాదురా, దేవుడు కాదురా, నీ గురించి నువ్వు తెలుసుకో. కాబట్టి మనం మన జీవితాన్ని శోధించటం, అధ్యయనం చేయాలి, శోధించటం ఆరంభం చేయాలి. సాధారణంగా మనుషులు అలా ఉండరు, నేను నా జీవితాన్ని తెలుసుకోవాలి, నా జీవితాన్ని పరిశీలించాలి, శోధన చేయాలి అని అనుకోరు. అంచేతనే ఏ పరివర్తన లేకుండా అలాగే ఉండిపోతూ ఉంటారు. వయస్సులు వస్తూ ఉంటాయి, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తారు, మధ్య వయస్సు అయిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలో కూడా అతి వృద్ధాప్యం, ఇంకా కదలలేని స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఇంత అయిపోయినా కూడా మనకు అనుభవాలు ఉన్నాయే కదప్ప, వాటి నుంచి వివేకము విజ్ఞానము లభించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కారణం ఏమంటే, మనము ఆత్మశోధన చెయ్యం. ఎంతసేపు జగత్తు యొక్క శోధన, దేవుణ్ణి గురించి శోధన తప్పించి ఆత్మను గురించి శోధన చెయ్యం. ఇప్పుడు మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీకు ఒక అవస్థ, జాగ్రత్త అవస్థ అనేది మీ అనుభవంలో ఉంది. ఆ అవస్థ ఎలా ఉంటుంది? సుఖాలు దుఃఖాలు, కష్టాలు,
తర్వాత రాగాలు ద్వేషాలు పుణ్యాలు పాపాలు, ఇది మంచి ఇది చెడు మంచి చెడు ఇలా ఉంటుంది. చాలా జటిలమైనటువంటి ఒక అవస్థ మనకు అనుభవంలో ఉంటుంది. ఈ అవస్థలో అందరికీ గొప్ప అనుభవం. ఇప్పుడు సంస్కృతంలో అనుభవం తక్కువ అవ్వచ్చు, కానీ సంసారంలో అనుభవం ఎవరికీ తక్కువ కాదు. సంసారంలో పెద్ద అందరూ పెద్ద పండితులే, అందరికీ పిహెచ్డీలు ఇవ్వచ్చు, ఎందుకంటే సంసారంలో అందరూ పండిపోయి ఉన్నారు. ఇది ఒక అవస్థ, మన స్వరూపం. అది కూడా మన జీవితంలో ఒక అంశము కదా, అది మనందరికీ అనుభవంలో ఉన్నది. కోరికలు భయాలు కూడా పెట్టుకోండి, అదో అవస్థ. ఎవేవో కోరికలు, ఎవేవో భయాలు, అదో అవస్థ. ఇప్పుడు కొడుకు ఉన్నాడు అనుకోండి, వీడు చదువు సరిగ్గా రాదే అని ఓ బెంగ, తీరా వాడు బాగా చదువుకున్న తర్వాత వీడికి పెళ్ళి అవ్వదేమో అని ఇంకో బెంగ, తీరా పెళ్ళయ్యాక పెళ్ళవ వీడు చెప్పిన మాట విన్నదేమో అని ఇంకో బెంగ. అది వాడు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం అనుకోండి. సరే వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తుంటే వీడికి సంతానం కలగదేమో అని మరో బెంగ, తీరా సంతానం కలిగాక వీడు ఆ పిల్లాడు ఎలా ఉంటాడో అని ఇంకో బెంగ. ఇలాగా అంతులేని బెంగలు కామనలతోటి సతమతమవుతో ఈ సంసారం అనేటువంటి అనుభవంలో మనందరం పిహెచ్డి పట్టాలు పుచ్చుకున్న వాళ్ళమే కదా. ఈ అనుభవం మనతో ఉంది. అయితే ఇదే కాదు, ఇంకో అనుభవం కూడా ఉంది మనతోటి. ఏమిటో తెలుసిన అనుభవము, తద్వా అస్య రూపం, ఇది వీడి యొక్క రూపం. ఎటువంటి రూపం అంటే మన ముఖమేది. మనకిప్పుడు నేను చెప్పిన సంసారం అనే రూపం ఒకటి మనకి అనుభవంలో, మన రూపమేగా సంసారం. మనకి ఇంకొక రూపము కూడా అనుభవంలో ఉంది, అదేమిటంటే అతిచ్ఛంద, కోరికలకు అతీతమైనది. కోరికలు ఏమీ ఉండవు. అపహత పాపమ, పుణ్యపాపములు ఉండవు. పుణ్యం ఉండదు, పాపం ఉండదు. జాగ్రత్త అవస్థలోకి వస్తే పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. మీరు ఏదో ఎవడో బిచ్చగాడికి ఏదైనా రెండు వాడు వచ్చి అమ్మా అని కోరితే వాడికి ఏదైనా ఆహారం ఇచ్చారనుకోండి, పుణ్యం. ఎవరినైనా ఇంటికి వచ్చిన వాడిని అవమానం చేసి పంపించారనుకోండి, పాపం. మీకే తెలుస్తూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. పుణ్యపాపాలు రెండు ఉంటాయి మనకి ఈ సంసారం అనే రూపంలో. కానీ ఇంకో రూపంలో పుణ్యము ఉండదు, పాపము ఉండదు. తర్వాత భయం అనేది అసలే ఉండదు. అభయం రూపం. ఏమిటా రూపము? సుషుప్తి యందు, గాఢ నిద్ర యందు మీ రూపము ఆ విధంగా ఉన్నది. గాఢ నిద్ర యందు మీరు అలా ఉన్నారు. మరి దీన్ని గమనించాల్సిన అవసరం ఉందా లేదా? జాగ్రత్త అవస్థ యందు మీ రూపము ఎడల మీకు ఎంత ఆగ్రహము, పట్టుదల, ఆసక్తి ఉన్నదే, మరి నిద్రావస్థ యందు మీ రూపము ఈ విధంగా ఉంది, దేని గురించి ఎందుకని మీరు పట్టించుకోరు? పోనీ ఇది ఎప్పుడో 2 నిమిషాలు ఉండేదండది, ఇది ఎక్కువ కాలం ఉండేది అంటే చూడండి, జాగ్రత్త అవస్థ యందు మీ రూపము ఎంత గట్టిదో, ఎంత దీర్ఘముగానున్నదో, సుషుప్తి యందలు మీ రూపము, ఇప్పుడు చెప్పిన ఈ రూపం కూడా అంతే విశాలముగా, అంతే దీర్ఘముగానున్నది, అంతే గాఢముగానున్నది. హౌ కెన్ యూ సే జాగ్రత్త అవస్థ యందలి రూపమే ప్రధానము ప్రముఖము, ఈ సుషుప్తి యందలి రూపం పెద్ద ఇంపార్టెంట్ కాదని హౌ కెన్ యూ సే? దర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ స్ట్రాంగ్. అంచేత ఆ రూపాన్ని ఈ మంత్రము ప్రజెంట్ చేస్తోంది భాష్యం. తదే తద్వై అస్య రూపం. సో ఈ మంత్రంలో ఏముంది? తత్ వై అస్య రూపం అని ఉంది. తత్ అది, వై నిశ్చయముగా, అస్య వీని యొక్క, ఈ జీవుని యొక్క రూపము. ఏమిటా రూపము అంటే, యస్ సర్వాత్మభావ సోస్య పరమో లోకః ఇత్యుక్తః. గడచిన 20వ మంత్రంలో సర్వాత్మభావం అనే ఒకనొక విలక్షణమైన రూపాన్ని చెప్పారు. జాగ్రత్త అవస్థలో ఈ దేహము నేను, ఈ ఇల్లు నాది, ఈ భార్య నా భార్య, నా కొడుకు నా భర్త, నా ఇల్లు నా వాకిలి, నా కెరియరు నా జీవితము, నా బ్రతుకు నా పుణ్యం నా పాపం అంటూ వీడు ఒక రూపాన్ని కలిగి ఉన్నాడు. చాలా పరిచ్ఛిన్నమైన రూపము అది, అజ్ఞాన కల్పితమని చెప్తో వీడు యొక్క యథార్థ స్వరూపము సర్వాత్మభావమే అనే విషయాన్ని మనం విస్తారంగా గడచిన మంత్రంలో చూసి ఉన్నాము. ఆ రూపము సర్వాత్మభావం అనే ఆ రూపముందు చూసారా, అది ఎటువంటి రూపమో తెలుసా? అది తత్ అతిచ్ఛంద. అతిఛందమిత్యర్థ రూపపరత్వాత్. ఆ రూపము, ఆ సర్వాత్మభావం అనే రూపము, అది మీ రూపమే, అది అతిఛంద అనే దానికి విశేషణం. కుర్చీలో కూర్చోవచ్చు మీరు.
కొంచెం ఒక అడుగు వేస్తే హాయిగా విశ్రాంతిగా కూర్చోవచ్చు. అతిఛంద. ఇప్పుడు రూపం నిత్య నపుంసకలింగం కాబట్టి దానికి విశేషణం కూడా నపుంసకలింగంలో ఉంటే బాగుంటుంది పుల్లింగం కంటే. కాబట్టి అతిఛంద అనే వైదిక ప్రయోగాన్ని అతిఛందం అని పెట్టుకోండి. ఎందుకంటే రూపపరత్వాత్, అది రూపానికి విశేషణం, అది రూపపరము అంటే రూపానికి విశేషణం అది. కాబట్టి అతిఛంద అన్నదాన్ని అతిఛందం. ఓకే, అంటే ఛందమును అతిక్రమించినది, ఛందస్సును అతిక్రమించింది. సకారాంత శబ్దం అది సమాసంలో అకారాంతం కింద మారింది. అసలు ఛందస్సు అంటే ఏమిటి? ఛంద కామ. ఛంద అంటే కామం, కోరిక. కామ అంటే కోరిక. స్వచ్ఛందంగా వెళ్ళాడు అంటారు. స్వచ్ఛందంగా వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? తన ఇచ్ఛ చేతనే వెళ్ళాడు, ఎవళ్ళు పుష్ చేసింది కాదు, వాడి ఇచ్ఛ చేతనే వాడు దాంట్లో పడ్డాడు వెళ్ళి. స్వచ్ఛందంగా స్వచ్ఛంద మరణము అది భీష్మ పితామహుడికి తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించాడు అని. కాబట్టి స్వచ్ఛంద అంటే అర్థం ఏంటి? తన ఇచ్ఛ అని అర్థం. ఇచ్ఛ అంటే కామ, కాబట్టి ఛంద అంటే కామ. ఇప్పుడు అతిఛందం అంటే ఏమిటి? అతిగత ఛంద యస్మాద్ రూపాద్ తదతిఛందం రూపం. అది ఏ రూపము నుండైతే కామన అనేది తొలగిపోయినదో, దూరము పెట్టబడినదో, అంటే ఆ రూపమునందు కోరిక అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, వేదాంతంలో కామన భయము ఈ రెండింటినీ విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఆ రెండు నిరంతరము వాటి చుట్టూ మన చర్చ శోధనంతా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు కామన అంటే నాకు కాఫీ తాగాలనుంది, అది కామన అవునా కాదా? అది కామనే కాదని నేను అన్ను. కానీ వేదాంతంలో చర్చించేటువంటి కామన అన్నది అటువంటి సిల్లీగా ఉండదు అది. అలాగే భయము, భయం అంటే నాకు బస్సు తప్పిపోతుందేమో అని భయం వేస్తోంది, రైలు తప్పిపోతుందేమో అని భయం వేస్తోంది, అలాంటి అల్పమైన విషయాల గురించి ఇక్కడ చర్చించరు. అవి ఏవో ప్రాక్టికల్గా అవివో ఉంటాయి. ఇక్కడ ఏది చర్చిస్తారంటే కామన అంటే ఏమిటి? మనిషి ప్రతివాడికి, డబ్బు ఉన్నవాడికి, డబ్బు లేనివాడికి, అధికారం ఉన్నవాడికి, లేనివాడికి, చదువుకున్నవాడికి, చదువుకోనివాడికి, ఉపాసకుడుకు ఏ ఉపాసన లేనివాడికి, కర్మికి ఏ కర్మికి లేనివాడికి, అన్ని విధములైన మనుష్యులకు కూడా వాళ్ళు ఏ ఏ అవస్థలలో ఎటువంటి స్థితిగతులలో ఉన్నప్పటికీ ప్రతి వాళ్ళకి హృదయంలో ఒక వెలితి, ఒక లోటు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ లోటు కారణంగా ఇది ఇలా ఉంటే బాగుండును, అది అలా ఉంటే బాగుండును అనుకుంటూ ఉంటారు. మీకు ఆ లోటు అనుభవానికి రాని స్థితికి మీరు చేరుకోగలరా? నిద్రలో అయితే మీకు ఏ లోటు అనుభవానికి రాదు. ఇప్పుడు గుడిసెలో నిద్రపోతున్నారు ఒక పర్సన్, గుడిసెలో నిద్రపోతున్నారు. ఈ గుడిసే దిక్కుమాలిన గుడిసే, ఎండ కాస్తే ఎండ లోపలే ఉంటుంది, వర్షం కురిస్తే వర్షం లోపలే ఉంటుంది, ఏమిటో నా బతుకు ఇలా అయిపోయింది, గుడిసెలో పడున్నాను నేను అని దుఃఖించే సందర్భం ఉంటుంది. కానీ నిద్రపోయిన తర్వాత అది ఉండదు. కాబట్టి ఆ వెలితి అన్నది మనకి ఎప్పుడూ అనుభవానికి వస్తూ ఉంటుంది. వెలితి అన్నది కొంతమంది ఎలా ఉంటారో చెప్పంటారా? అంటే మీరు ఆలోచించండి, మనుష్య స్వభావాన్ని పరిశీలించటము, పరిశీలించడం అంటే ఈగోయిక్గా పరిశీలించకూడదు, జడ్జిమెంటల్గా పరిశీలించకూడదు, మానవ స్వభావాన్ని తెలుసుకునేటువంటి ఒక ఫిలసాఫికల్ విషయంతో పరిశీలించటం. మనుషులు ఎలా ఉంటారో తెలిసిన నిద్రలేస్తారు, ఇల్లు వాకిలు అన్నీ పెట్టుకున్నారు, ఒక సెటప్ పెట్టుకున్నారు, ఏమీ లోటు లేదు, అంతా బాగానే ఉంది, కాఫీ తాగుతారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఏదో దేవుడికి ఏదో పూజ ఏదో చేసేస్తారు, అది చేయబోతే ఏమవుతుందో అనే ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలో అది కూడా ఫినిష్ చేస్తారు. చేసి ఇప్పుడు ఫ్రీ అవుతారు. ఫ్రీ అయ్యి చుట్టూ చూస్తాడు, ఏమిటి ఇక్కడ కొంత ప్లాస్టరింగ్ చేస్తే బాగుండేమో, ఈ ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదు, తీసేసి ఇంకో కొత్త ఫ్యాన్ పెడితే ఎలా ఉంటుంది, ఆ టెలిఫోన్ అది పాతది అయిపోయింది కొత్తది పెడితే ఎలా ఉంటుంది అని ఎప్పటికీ ఏదో లేని దానిని వెతికి పట్టుకుని దాన్ని సవరిద్దామనే చూస్తాడు తప్ప ఆ వెలితిని ప్రకటించుకుంటూ, వెలితిని పైకి తెచ్చుకుంటూ బతుకుతాడు తప్ప తన ఎందున్న పూర్ణత్వాన్ని గుర్తించే ప్రయత్నం ఎప్పుడైనా మనిషి చేస్తాడా? ఈ వెలితి పై లెవెల్, పై సర్ఫేస్, దాని కింద ఏముంది? పూర్ణత్వం ఉన్నది. ఎంతసేపు ఈ వెలితే, మీకు ఒకటి చెప్తా, ఒకడు ఉన్నాడు
గుడిసెలో ఉన్నాడో, లేకపోతే ఫ్లాట్లో ఉన్నాడో, లేకపోతే స్వంతింట్లో ఉన్నాడో, ఎక్కడో ఒకడు ఉన్నాడు, ఉన్నాడు ఉన్న చోట ఉన్నాడు. వాడికి తను ఉన్న చోట్లో ఏదో లోటు ఉంది, ఇక్కడ ఏదో తక్కువైంది, ఇక్కడ ఇంకోటి ఉంటే బాగుండును అని అనిపించదు. సపోజ్ వాడి టేబుల్ మీద సమ్ ఫుడ్ ఉంటుంది, వాడే పెట్టుకుంటాడో, ఎవరో తీసుకొచ్చి పెడతారో, లేకపోతే కట్టుకున్న భార్య వండి వడ్డిస్తుందో, ఏదో సమ్ ఫుడ్ టేబుల్ మీద ఉంటుంది. ఈ ఫుడ్ ఇలా కాకుండా ఇంకో విధంగా ఉంటే బాగుండును అని అనిపించదు. ఏదో వెదర్ ఉంటుంది, వెదర్ గురించి కంప్లైంట్ ఉండదు. ఏదో సొసైటీ ఏదో దిశలో పోతూ ఉంటుంది, ఆ సొసైటీ గురించి కంప్లైంట్ ఉండదు. వాడిని ఏమన్నాలంటారు? వాడికి ఏం పేరు పెడతారు మీరు? జీవన్ముక్త అని పేరు పెట్టాలా అక్కర్లేదా? అదే జీవన్ముక్తుడంట. వాడికి వెళితే అనుభవానికి రాదు. నేను మహాత్ముడితోటి ఆయన లెక్చర్ చెప్తుంటే నేను వెళ్ళాను, నన్ను ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే నేను ఏదో వేదాంతం ఉద్ధరించానని జనానికి అభిప్రాయం ఉంది, ఆయనకు కూడా నన్ను బాగా ఎరుగును. అయ్యా మీరు అక్కడ కాదు ఇలా వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోండి, విఐపీ సీట్లో కూర్చోండి అని నన్ను తీసుకెళ్ళి విఐపీ సీట్లో కూర్చోబెట్టారు. నన్ను విఐపీ సీట్లో కూర్చోబెట్టలేదు అని కోపపడ్డవాళ్ళు నలుగురు ఐదుగురు ఇంకా ఉండనే ఉన్నారు వెనకాల సీట్లలో. నన్ను మాత్రం తీసుకెళ్ళి మొట్టమొదటి అది సోఫా, అది మిగతా అవన్నీ చైర్లు, అది సోఫా. నన్ను దాంట్లో కూలేశారు, నేను ఆ సోఫాలో కూలబడ్డాను. నేను సోఫా కావాలని అనుకోలేదు, నన్ను సోఫాలో వాళ్ళు కూలవేశారు, నేను కూలబడ్డాను. ఆయన ఉపన్యాసం చెప్పారు, నేను ఉపన్యాసం అంతా విన్నాను. నేను చాలా సంతోషించాను. ఫర్ వాట్? వెరీ వెల్ అటెండెడ్, ఇట్స్ ఎ బిగ్ హాల్, చక్కగా చాలామంది వచ్చారు. ఆయన ఏదో వేదాంత విషయాలు మంచివి చెప్పారు, వాళ్ళు విన్నారని నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌ ఐ వాజ్ వెరీ సెన్స్ ఆఫ్ వీ అటెండెడ్ ఎ నైస్ ప్లేస్, నైస్ ప్రోగ్రామ్, నైస్ హాల్ అని నేను అనుకుంటున్నా. ఆ మహాత్ములు నాతో అన్నారు, చూడండి దేర్ ఆర్ మెనీ ఎంప్టీ చైర్స్, డిడ్ యూ నోటీస్ ఇట్ అని అడిగారు. నేను అన్నాను, ఐ డిడ్ నాట్ నోటీస్ అండి, ఐ నోటీస్డ్ దట్ మెనీ పీపుల్ అటెండెడ్. నో నో, దేర్ ఆర్ ఎంప్టీ చైర్స్, దే షుడ్ హ్యావ్ బీన్ ఫిల్డ్ అప్ ఆయన అన్నారు. సైకాలజీ హాఫ్ ఫుల్ హాఫ్ ఎంప్టీ అనే సైకాలజీ. కాబట్టి మనిషి తనలో ఒక వెలితిని ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాడు. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడికి డబ్బు లేదని వెలితి, డబ్బు ఉన్నవాడికి చాలదని వెలితి, అధికారం లేనివాడికి అధికారం లేదని వెలితి, ఉన్నవాడికి ఇంకా ఎక్కువ అధికారం పెద్ద పొజిషన్ కావాలని వెలితి, పండితుడు తన పాండిత్యం తక్కువని వెలితి, ఇంకొక పండితుడిని చూస్తే వీడికి వెలితి కలుగుతుంది. ప్రతివాడు కూడా ఒక లోటు భావనతో ఉంటాడు, దాని పేరే ఛందః కామః. ముందు వెలితి అనేది ఒకటి మీకు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, దాని నుంచి అనేక కోరికలు పుడతాయి. మనిషి ఇలా బతుకుతాం, ఒక జీవితకాలం ఇలా బతుకుతాడు, దానికి కామః అని పేరు. అది సర్వాత్మభావంలో ఉన్నప్పుడు ఉండదు, లేదా సుషుప్తి యందు అది ఉండదు, అదొకటి. తర్వాత అభయం, మనిషికి భయపడుతూ బతుకుతాడు, అది వస్తాము దానికి. అన్యః అసౌ శాంతః ఛందశబ్దః గాయత్ర్యాది ఛందో వాచీ, అది ఇక్కడ ఛందః అంటే కామః అని అర్థం చెప్పారు. అతిగతః ఛందః యస్మాద్ రూపాత్ తత్ అతిఛందం రూపం. అయితే ఈ ఛందః ఇది అకారాంత శబ్దం, పైన కామః అనే అర్థం ఉన్న శబ్దము అది అకారాంత శబ్దం. ఇంకో శబ్దం ఉన్నది ఏమిటి, గాయత్రి ఛందస్సు, పంక్తి ఛందస్సు అంటూ ఈ ఛందస్సులకి సంబంధించిన శబ్దం ఇంకోటి ఉంది, అది వేరే అంటున్నారు. అది వేరేనండి, అది వేరే, అది సకారాంత శబ్దం. సో దానికి గాయత్రి మొదలైనటువంటి ఛందస్సుల్ని చెప్పే శబ్దం అది, అది వేరు. ఓకే. అన్యః అసౌ, ఇది ఛందస్సు అనే సకారాంత శబ్దము కాదు, ఇది ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఛందస్సు అనే సకారాంత శబ్దం కాదు, ఇది వేరే. ఇది ఆ ఛందస్సు అనే సకారాంత శబ్దము గాయత్రి మొదలైన ఛందస్సుల్ని చెప్తుంది, అది ఇది ఒకటని మీరు అనుకోద్దు. ఈ ఛందస్ ఇది ఛంద శబ్దం, అది ఛందస్ శబ్దం. ఈ ఛంద శబ్దానికి కామన అనే అర్థము. అయంతు కామవచన,
అతస్వరాంత ఏవా. ఈ శబ్దము ఇది కామ అనే కోరికను చెప్పే శబ్దం. కామ వచన అంటే కోరికను చెప్తుంది. ఇది ఏ అంతము, ఛందస్సు అనే శబ్దం సకారాంతం, ఇది స్వరాంతము. స్వరం అంటే అచ్చు, ఇది అచ్చు అంతమందు గల శబ్దం. అచ్చు అంటే అకారం అండి. కాబట్టి ఇదేమిటి అనండి ఒకసారి. అకారాంత పుంలింగ ఛంద శబ్ద కోరిక ఛంద ఛందౌ ఛందా లైక్ రామ రామ రామ. సరిపడిందా? ఇంకొకసారి అనండి. సకారాంత నపుంసకలింగ ఛంద శబ్ద ఛందస్సు ఛంద ఛందసి ఛందాంసి. అది శబ్దం. ఆ శబ్దం వేరు, ఈ శబ్దం వేరు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. భాష్యకారులు రాసి పెట్టారు ఆ విధంగా. ఓకే, అక్కడ ఛందో అన్నప్పుడు ఛందస్సు నుంచి ఛందో వస్తుంది. ఛందశబ్దము అదే ఛందస్సు అంటే మరి వేదమే, మంత్రం కదా, అదే వేదము. ఛందశబ్దం పూర్తిగా ఎలా ఉంటుంది? ఛంద ఛందసి ఛందాంసి. మళ్ళీ ద్వితీయ విభక్తి కూడా ఛంద ఛందసి ఛందాంసి ఛందస. అది నపుంసకలింగం అని అన్నాం కదా, నపుంసకలింగం అనే అన్నామా? సో ఛందస ఛందోభ్యాం ఛందోభి అది ఓకారం వస్తుంది, అది నపుంసకలింగం. లైక్ మనహ మనసి మనాంసి అన్నట్టుగా. ఇది ఛంద ఛందౌ ఛందా రామ రామో రామ. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? వెరీ నైస్. కాబట్టి అయితే ఇంకో సమస్య, తథాపి అతి ఛంద ఇది పాఠ స్వాధ్యాయ ధర్మో ద్రష్టవ్య. అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే, సకారాంత నపుంసకలింగ శబ్దము ఛందశబ్దాన్ని బహువ్రీహిలో పెట్టినట్లయితే అతి ఛంద అని ఉంటుంది రూపం. ఏమండి, లైక్ వేధాహ వేధసౌ వేధసః అలా ఉంటుంది. కానీ అకారాంత శబ్దాన్ని బహువ్రీహిలో పెట్టినప్పుడు ఆ దీర్ఘం ఉండదు, అతి ఛందం అని ఉండాలి. అతి ఛంద శబ్దము జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని అతి ఛందం అని ఉండాలి. అలా కాకుండా అతి ఛంద అని దీర్ఘం ఉంది, ఆ దీర్ఘాన్ని చూస్తే ఇది సకారాంత శబ్దమేమో అనే డౌట్ వచ్చి ఇట్లా ఉంది పైగాను. మరి ఇలా ఎందుకుందండి, ఇది అకారాంత శబ్దం అయితే అతి ఛందం అని ఉండాల్సింది పోయి అతి ఛంద అని ఉంది, ఇలా ఎందుకుంది అని మీకు ఏదైనా డౌట్ రావచ్చు. ఇది వైదిక ప్రయోగం అని మీరు తెలుసుకోండి. స్వాధ్యాయ ధర్మ అంటే వేదాన్ని అధ్యయనం చేసేప్పుడు ఆ విధంగానే దాన్ని అధ్యయనం చేస్తారు, వైదిక ప్రయోగము. అంతే అంటే అది పాడిన రూల్స్ని అది అనుసరించదు అని తెలుసుకోండి అని అంటున్నారు. ద్రష్టవ్య అలా చూసుకోవాలి. ఈ ఛందశబ్దం మీద ఆయన ఎంత హడావిడి చేస్తారో చూడండి. అస్థిచ లోకే కామవచన ప్రయుక్త ఛందశబ్ద రామశబ్ద లాగా ఛందశబ్ద కాదు. లోకంలో అంటే వ్యాకరణంలో భాషలో ఛందశబ్దం ఉన్నది. దానికి ఏ అర్థంలో వాడతారు? దాన్ని ఏ అర్థాన్ని చెప్పడానికి వాడతారు? కామ వచన ప్రయుక్త కోరిక అనే అర్థాన్ని చెప్పడానికి ఆ శబ్దాన్ని వాడతారు. ఎలాగో తెలుసిన స్వచ్ఛంద అంటే తన యొక్క ఇచ్ఛ, పరఛంద ఇతరుని యొక్క ఇచ్ఛ. వీడు ఎందుకు వెళ్తున్నాడంటే స్వచ్ఛందంగా వెళ్తున్నాడు, మరొకడు ఎందుకు వెళ్తున్నాడంటే పరఛందం చేత వెళ్తున్నాడు అని ప్రయోగము కలదు. అత అతి ఛందం ఇత్యేవం ఉపనేయం. కాబట్టి ఇక్కడ అతి ఛంద అనే ఆ వైదిక ప్రయోగమును అతి ఛందం అనే విధంగా మీరు మార్చుకోండి, దాన్ని అలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మరి ఇంతకీ అర్థమేమిటి? కామవర్జితం ఏతద్రూపం ఇత్యస్మిన్నర్థే కామనలు లేనిది ఈ రూపము. ఈ సర్వాత్మభావ రూపం ఏది కలదో ఇది కామనలు లేనిది అని మీరు తెలుసుకోండి. దీని నుంచి ఒక సందేశం వస్తుంది, మీరు గమనించారో లేదో ఒక సందేశం వస్తుంది. ఆ సందేశం ఏమిటంటే, మీరు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణాన్ని, ది సరౌండింగ్స్ ఎడల ఒక లోటు భావనను
అలవాటుగా లోటు భావనను ప్రక్కన పెట్టండి. మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు భోజనం వడ్డించారనుకోండి, ఇదేమిటి ఒకే కూర వేశారు రెండు కూరలు ఉంటే బాగున్నాయి అనో, లేకపోతే స్వీట్ లేదేమిటండి అనో, లేకపోతే దీంట్లో ఉప్పు తక్కువైందండి అనో, ఏదో ఒక లోటును దాని మీద మీరు ఆరోపించడం. మీరు ఏదో ఇంట్లో ఉంటారు, ఆ ఇల్లు 2-bedroom house. అరే 2-bedroom house ఏమిటండి, అంద మా మిత్రులందరూ 4-bedroom, 5-bedroom houses ఉంటున్నారు అనో, మా ఇల్లు చిన్నదైపోయిందనో, ఇలా మీరు అనుకోకండి. మీరుంటున్న ఇల్లుని మీరు సంతోషంగా స్వీకరించండి. దానికి ఏదో లోటు ఉందని అనుకోద్దు. కాదండి దాన్ని ఇది చేయాలి అది చేయాలి, దాన్ని ఏమీ చేయక్కర్లేదండి. మీరు మీ అంతఃకరణని కొంత మార్పు చేయాలి తప్ప ఇల్లు ఏమీ చేయక్కర్లేదు. కాదండి నెత్తి మీద నీళ్లు పడు, సరే అలాంటిది ఏదైనా ఉంటే చేసుకోవట్లేదు, ఏమీ చేయొద్దు లేదు అండవు. కానీ లోపల ఉండే వెలితిని కవర్ చేయటం కోసం ఇంటికి రిపేర్లు పెట్టుకోవడం, లోపల ఉండే వెలితిని కవర్ చేయటం కోసం ఇంటిలో సామాన్లు తీసుకొచ్చి పెడుతూ ఉండడం, ఈ కన్స్యూమర్ కల్చర్ అంటే అలా ఉంటుంది. కన్స్యూమర్ కల్చర్లో అవసరమైంది ఏది కొనక్కర్లేదు, ఏది అవసరం ఉండదు కొనదగ్గది. ఇవి విమానంలో వెళ్తుంటే అమెరికాలో స్కై మాల్ అనే ఒక పుస్తకం ఒకటి పెడతాడు, అక్కడ ఇంతలో పుస్తకం కేటలాగ్ పెడతాడు. దాని మీద ఏమని రాస్తాడంటే, దిస్ ఈజ్ ఎ ఫ్రీ బుక్, యూ కెన్ టేక్ ఇట్ విత్ యూ అని పెద్ద అక్షరాలతో రాస్తాడు. ఎందుకంటే మనం అలా తెచ్చేసి చక్క వస్తాం, అక్కడ తువ్వాలు పెడితే అది సంచిలో పెట్టుకోవడం, అక్కడ పుస్తకం పెడితే అది సంచిలో పెట్టుకో, అలా చేయరు పెద్దలు, అలా చేయరు. కాబట్టి మనం అక్కడే వదిలేసి చక్క వస్తాం, అది మంది కాదు కనుక. అలాంటి సమస్యని ఓవర్కమ్ చేయడం కోసం మీరు మీతో పట్టుకెళ్ళచ్చు అని నేను 2-3 పర్యాయాలు, కొత్త కొత్త ఎడిషన్స్ వస్తూ ఉంటాయి కనుక ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి, 2-3 పర్యాయాలు ప్రతి పేజీ ప్రతి ఐటమ్ నేను పరిశీలించా. దాంట్లో ఒక పేజీకి 2-3 items ఫోటోగ్రాఫ్స్తో ఖరీదు అన్నీ ఉంటాయి. ఒక 500 items 300 items దాంట్లో ప్రింట్ అయి ఉంటాయి, వాటిలో ఏ ఒక్కటి ఉపయోగపడేది లేదండి, ఏ ఒక్కటి ఉపయోగపడేది లేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపయోగపడదు. ఇప్పుడు బాత్రూమ్కి స్నానం చేసేదానికి కర్టెన్ ఉంటుంది అనుకోండి, కర్టెన్ ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది కదా, ఇలా వంకరగా ఉంటే నీకు ఎక్కువ స్పేస్ ఉంటుంది అని ఒక కర్టెన్ ఒకటి ఉంటుంది. ఎందుకు ఎక్కువ స్పేస్, అక్కడ నిద్రపోతావా ఏమన్నాను, ఉన్న స్పేస్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రతిదీ ఇంతే. మీరు మామూలుగా ఒంటింట్లో తొడుక్కుందుకు ఈ చెప్పులు బాగుంటాయి అని అదో ఫోటో. ఎందుకు మేము ఒంటింట్లో చెప్పులు తొడుక్కునే తొడుక్కోము, అంటే కన్స్యూమర్ కల్చర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చొక్కాలు ఉన్నాయనుకోండి, మనకు అన్ని రకాల చొక్కాలు ఉన్నాయి కానీ ఈ రకం చొక్కా లేదు అని అది కొనుక్కు తెచ్చుకోవడం. ఇప్పుడు ఆ రకం చొక్కా ఎందుకు ఉండడం, చొక్కా ఉండాలి తప్ప ఆ రకమే ఉండాలనేటువంటి పట్టుదల అక్కర్లేదు. అలాగే చీరలు, నగలు ఇవన్నీ ఉన్నాయి ఈ నగ లేదు అని దాన్ని కొనుక్కు తెచ్చుకోవడం. వీళ్ళు ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే, దానికి హ్యూమన్ సైకాలజీని వాళ్ళు చూసుకుంటారు. ఇండియన్ మైండ్ ఈజ్ ఎ రిలీజియస్ మైండ్ కాబట్టి ఆషాఢం సేల్స్ అంటారు వాళ్ళు. ఆషాఢానికి సేల్స్కి సంబంధమే ఉంది. మీకు చీరలు కావాలంటే అవసరమైతే కొనుక్కోవాలి, లేకపోతే మానేయాలి, కానీ ఆషాఢం కాబట్టి కొనుక్కుంటారా, అలా ఉంటుందా ఎక్కడైనా ఉంటుంది. అంటే మనిషి మనస్సులో ఒక వెలితి ఉంటుంది. అక్షయ తృతీయ అని ఇది తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చింది ఆ గాడుపు, అక్షయ తృతీయ. ఆనాడు మనం తప్పనిసరిగా బంగారం కొనుక్కోవాలి, ఎంతో కొంత కొనుక్కోవాలి అని పెడితే, దాంతో అక్షయ తృతీయ నాడు అంతకు ముందు రోజునే ఆ వారంలో బోల్డ్ అంత సేల్స్ ఉంటాయి, ఆభరణాల సేల్స్. ముఖ్యంగా పేదవాళ్ళు కూడా ఏదో చెవులకనో ఏదో ఒకటి కొనుక్కు తెచ్చుకుంటారు. తేనుకు తెచ్చుకుని అక్షయ తృతీయ నాడు పొద్దున్నే అక్కడ సింహాసనంలో పెట్టి చిన్న పూజాది చేస్తారు. ఈ అక్షయ తృతీయ శుక్రవారం అయితే ఇంకా పట్ట పగ్గాలు ఉండవు జనాలకు. ఈ రకంగా మన లోపల ఒక వెలితి నింపుకుని మనం బతుకుతున్నాము, ఏదో ఒక వెలితి. చదువుకున్న వాళ్ళ వెలితి ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు కాళిదాసు ఆయన 3 నాటకాలు రాశాడు, 2 నాటకాలే చదివానండి, 3వ నాటకం ఇంకా చదవలేదు, అదో వెలితి వాడికి, ఏదో ఒక వెలితి. ఈ వెలితి నువ్వు పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి.
అవసరమైన వస్తువు కొనుక్కోవడం తప్పు కాదు, కానీ ఈ వెలితి కారణంగా పర్చేజెస్ చేయటం అన్నది ఇట్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ కన్స్యూమరిజం, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. ఈ వెలితి ఉన్న రూపము నీకు అనుభవంలో ఉన్నది, ఈ వెలితి లేని రూపము కూడా నీ యందు గలదు. అదే నిద్రలో ఎలాగూ లేదు, కానీ నిద్రలో వెలితి లేని రూపం ఏది గలదో దానిని జాగ్రత్త అవస్థలో నువ్వు రిప్రొడ్యూస్ చేసుకోగలిగితే అదే జీవన్ముక్తి. ఎంత సరళంగా ఉందో చూడండి, జీవన్ముక్తికి ఇంత సరళమైన అంటే ఇంత ప్రాక్టికల్. చెప్పేవాడు సరళంగా చెప్పొచ్చు, తెలుసుకునేవాడు సరళంగా తెలుసుకోవచ్చు, అనుభవానికి రావటంలో కొంత ఇబ్బంది ఉంటే ఉండొచ్చు తప్ప దీంట్లో చెప్పడం కానీ తెలుసుకోవడం కానీ ఏమీ కష్టం లేదు, ఇంత సింపుల్గా ఉంటుంది. దాంతో జనాలకి దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలా కాకుండా ఆ దేవి యొక్క సాక్షాత్కారం అయితే నీకు మోక్షం వస్తుంది, ఆ దేవిని నీవు స్వాధిష్టాన చక్రంలో పూజించాలి. ఎలా పూజించాలి? ఇలాగ జ్వాలాయై నమః, శ్రీయై నమః, కాంత్యై నమః, పుష్టియై నమః. ఓకే, ఆ తర్వాత అనాహత చక్రంలో పూజించాలి. శ్రీయై నమః, చిన్న మస్తకాయై నమః, ఉద్ధృత మహిషాసురాయై నమః, సృష్ట చరాచర జగత్ సృష్ట చరాచరాయై నమః అని ఇక్కడ పూజించాలి. తర్వాత విశుద్ధిలో పూజించాలి అని అలా చెప్పి సహస్రాలలో పూజించాలి. అక్కడికి వచ్చేప్పుడు ఇంకా వాయిస్ పెంచేసి ఇంకా ఎక్కువ హడావిడి చేసేయడం. ఇది మీరు చేసినట్లయితే మీకేమో మోక్షం వస్తుందని చెప్తే దీనికి జనాలు దే రన్ ఫర్ ఇట్. నీకేమర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో? ఎవరికైనా ఏమైనా ఏమైనా అర్థం మీకందరికీ తెలుస్తుంది అనుకోండి, లోకంలో ఈ వినేవాళ్ళకి ఏమైనా తెలుస్తుందా దాంట్లో? ఇలాగ దాన్ని జటిలం చేసి దాని చుట్టూ ఒక ఒక సూపర్ ఇంపోజిషన్స్ అన్నీ దాన్ని ఎత్తి మీద పెట్టి దాన్ని ఒక జటిలమైన విషయంగా తయారు చేసి మీరు అందజేస్తే పీపుల్ ఆర్ రెడీ టు టేక్ ఇట్. దీన్ని హౌ మెనీ పీపుల్ విల్ బి విల్లింగ్ టు టేక్ ఇట్? సో మానవుని యొక్క మస్తిష్కం అలా ఉంటుంది. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, మీకు మానవుని మనస్సు ఎలా ఉంటుందో చెప్తున్నా. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే ఉన్నదాని ఇది ఏదో ఉంటుంది, చుట్టూ ఉండేది ఏదో ఉంటుంది, ఏది ఉన్నా దీంట్లో ఈ లోటు ఉంది అని అనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు కోటి రూపాయలు పెట్టి ఒక ప్యాలెస్ కట్టి దాంట్లో ఉన్నారనుకోండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు తెలుసా సంగతి? సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే ఏదో లోటు ఉంటుంది. ఏమిట్రా ఈ పెయింట్ ఇలా ఉంది అంటాడు, అరే ఈ బ్రహ్మ విద్యా కుటీరికి పెయింట్ కూడా వేసుకోరేటి వీళ్ళు అనుకుంటాడు. నేను ప్రతిరోజు వచ్చి వెళ్తూ ఉంటాను, నాకు ఎప్పుడు పెయింట్ కనపడనే లేదు. అసలు ఇప్పుడు దృష్టాంతం కోసం నేను పెయింట్ చెప్పాను తప్ప నాకు అసలు పెయింట్ గురించి ఆలోచన రానే లేదు. ఇక్కడి నుంచి నెత్తిమీద నీళ్లు పడి పక్కకి దొరికి కూర్చుంటాం, దాన్నే ఉంది. లేకపోతే తుడిచేసుకుంటాం, కొంచెం పొడిగు పెట్టి తుడిచేసుకుంటాం, అదో పెద్ద విషయం కాదు. ఎప్పుడు కూడా లోటు భావన ఫీల్ అవ్వకుండా మీరు ఒక ప్రసాదంలో ఉండండి, ఒక గుడిసెలో ఉండండి, లేదా ఒక మిడిల్ క్లాస్ దాంట్లో ఉండండి, లోటు అనే భావన లేకుండా ఉండగలరా? ఇట్స్ ఎ ఛాలెంజ్. అది అతిచ్ఛంద రూపం. తథా అపహత పాప్మా. ఇప్పుడు అపహత పాప్మ ఇది కరెక్ట్గా వచ్చింది. అంటే ఏమిటి? రూపం నపుంసకలింగ శబ్దం, ఇది అకారాంత నవజ్ఞానం జ్ఞాని. పాప్మ పాప్మని పాప్మాని కర్మకర్మని కర్మాణి అన్నట్టుగా. పాప్మ అంటే అర్థం ఏమిటి? పాపం వేరు పాప్మ వేరు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాయి ఈ మాట, శంకర్లు ఎలా రాస్తున్నారో చూడండి. పాప్మ శబ్దేనా ధర్మాధర్మవు ఉచ్యేతే. పాప్మ అనే పదానికి అర్థము ధర్మము కావచ్చు, అధర్మము కావచ్చు, రెండూ కూడా పాప శబ్దానికి అర్థమే. ఏమన్నా అలా మీరు అర్థం చెప్తున్నారా, లేకపోతే అలాగంటే ఏమైనా ప్రమాణం ఉన్నదా? ఉంది. పాప్మభిస్సం సృజ్యతే పాప్మనో విజహాతి ఇత్యుక్తత్వాత్. ఈ బృహదారణ్యకంలోనే ఇంకో ప్రకరణంలో ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తూ ఈ ఆత్మస్వరూపము అజ్ఞానము చేత
పాపములతో కలిసిపోతోంది అని చెప్పారు. కేవలం అజ్ఞానము చేతనే పుణ్య పాపములతో కలుస్తోంది, కలిసి పాపములు కల జీవుడవుతోంది అని చెప్పారనుకోండి, అప్పుడు పాపం అంటే అర్థం ఏమిటవుతుంది? పుణ్యపాపాలు రెండు అవుతాయి. ఎందుకంటే ప్రతివాడికి పుణ్యం పాపం రెండు ఉంటాయి. ఇప్పుడు శుద్ధమైన ఆత్మ పాపములతో సంయోగాన్ని పొంది జీవుడవుతోంది అని వాక్యం ఉందండి. దీంట్లో పాపములతో అని బహువచనం, తృతీయ బహువచనం, దానికి అర్థం ఏం చెప్తారు మీరు? పుణ్యపాపములతో. పాప్మనో విజహాతి అంటే ఈ జీవన్ముక్తుడు పాపములను విడిచిపెట్టేస్తాడు అంటే అర్థం ఏం చెప్తాడు? పాపమును ఒక్కదాన్ని విడిచిపెట్టడు, పుణ్యాన్ని పాపాన్ని రెండు. కాబట్టి ఆ ప్రయోగాలని బట్టి పాపమ శబ్దమునకు ధర్మాధర్మములు రెండు అర్థమే అని మనకి స్పష్టమవుతోంది. ఇప్పుడు ఈ రూపము అంటే సర్వాత్మభావము అనే రూపము, లేదా మీరు దాన్ని కంపేర్ చేసుకోవచ్చు దేంతో? సుషుప్తితో. ఎందుకంటే ఇహలోకము జాగ్రత్త, పరలోకము స్వప్నము, సర్వాత్మభావము సుషుప్తి, అవి కంపారిజన్స్. ఓకే, మీరు అలా చూసుకుంటే ఈ సర్వాత్మభావం అనే రూపం ఏది కలదో దీంట్లో పుణ్యము ఉండదు, పాపము ఉండదు. అపహత పాపమ ధర్మాధర్మ వర్జితం ఇత్యేతత్. ఇప్పుడు కర్త అనుకోండి, ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది. కర్త కాడనుకోండి, అంటే కర్తృత్వాభిమానము లేదనుకోండి, ధర్మాధర్మములు రెండింటికే అతీతంగా ఉంటాడు. మనకు కష్టం ఎక్కడొస్తుందంటే మనందరికీ పుణ్యం కావాలి కానీ పాపం అక్కర్లేదు. అది ఎలా కుదురుతుంది? పుణ్యంతో పాటుగా పాపం కూడా వస్తుంది. ఇప్పుడు అమెరికా విమానం ఎక్కి వెళ్ళారనుకోండి, చాలా లాభాలు అన్నీ కలుగుతాయి, చాలా గ్లామర్ ఉంటుంది, కొత్త కొత్త ప్లేసులు చూడగలుగుతారు. అక్కడికి వెళ్ళినట్లయితే ఒక డాలర్కి 70 రూపాయలు అక్కడ, అదే పెద్ద, ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. మీరు చేతిలో 10 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, దాని విలువ ఏమి ఉండదు. అదే $10 పెట్టుకున్నారు, రెండు కాగితాలు ఒకలాగే ఉంటాయి, $10 కాగితం ఏం పెద్ద ఉండదు, అది చాలా లైట్గా ఉంటుంది. మన 10 రూపాయల కాగితంలాగే ఉంటుంది డాలర్ కాగితం. మన 1000 రూపాయల నోట్ ఇంత ఉంటుంది, 10 రూపాయల నోటు కంటే పెద్దది ఉంటుంది. అక్కడ $1 నోట్, $100 నోట్ సేమ్ సైజే కాదు, సేమ్ టైప్లో ఉంటాయి. అంకె మీరు పట్టి చూస్తే కానీ కొంచెం చత్వారం గట్టిగా ఉన్నవాడికి $1కి $100కి తేడా తెలీదు. నేను ఒకసారి ఏదో కాఫీ ఏదో కొన్నా ఎయిర్పోర్ట్లో, నా షాపింగ్ అంతా ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది మోస్ట్లీ, అప్పుడప్పుడు ఇక్కడ అక్కడ కూడా ఉంటుంది. $3 ఇవ్వాల్సి వచ్చింది, $3 ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నా, వాడు నన్ను వాడు పరిగెత్తుకొచ్చాడు నా వెనకాల, ఇది $10 నోట్ రా బాబు, నువ్వు $1 అనుకుని ఇచ్చేవని నాకు రిటర్న్ చేశాడు. అప్పుడు మళ్ళీ జేబులోంచి తీస్తే కరెక్టే అది $10 నోటు, అది పుచ్చుకుని మళ్ళీ $1 నోట్ ఇచ్చా. వెరీ ఆనెస్ట్ ఫెలో. ఎందుకంటే $1కి $10కి తేడా ఉండదు, $100 కూడా అదే ఉంటుంది. కాబట్టి అమెరికా వెళ్ళారంటే ఆ డాలర్లు నోట్లు జేబులో పెట్టుకోవచ్చు. సో యు హ్యావ్ గ్రేటర్ ప్రివిలేజ్. ఇవన్నీ లాభాలు, ఇంకా నష్టాలు. నేను చెప్పడం ప్రారంభిస్తే వీడు అమెరికా ఎందుకు వెళ్తున్నాడు అనుకుంటారు మీరు. నేను అలాగే అనుకుంటున్నా, మీరు అనుకోవడమే కాదు నేను అలాగే అనుకుంటున్నా. అన్ని ప్రివిలేజెస్ ఉండి కూడా నాకున్నన్ని కంప్లైంట్లు ఎవరికీ ఉండవు. అమెరికా వెళ్ళేవాడికి ఎవరికి నాకున్నన్ని కంప్లైంట్లు ఉండవు. పుణ్యపాపములు సుఖ దుఃఖములు అలాగే ద్వంద్వాలు అలా ఉంటాయి, పుణ్యపాపములు అలాగే ఉంటాయి. తీర్థయాత్రలు చేసే వాళ్ళకు కూడా పుణ్యాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి. కార్బన్ ప్రింట్ అని ఉంటుంది. మీరు బస్సు ఎక్కి చారుధాం వెళ్ళొచ్చారనుకోండి, మీ బస్సు చారుధాం హిమాలయాల్లో వెళ్ళొచ్చినందుకు గాను ఆ హిమాలయాల్లో మీ బస్సు 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసి వచ్చింది. మీ బస్సులో 40 మంది ఉన్నారు, అంటే మీ ఒక్కొక్కళ్ళు ఎంతంత కార్బన్ డైఆక్సైడ్ని హిమాలయాల్లో క్రియేట్ చేశారన్నమాట, 250 కేజీస్ కార్బన్ డైఆక్సైడ్ని ఒక్కొక్కడు అక్కడ ఈ బస్సు మూలంగా క్రియేట్ చేసి వచ్చారు. దానివల్ల అక్కడ ఉండే పశుపక్షాదులకు,
మానవులకు చెట్టు జామలకు హాని కలుగుతోంది. మరి ఆ మేరకు పాపం మీకు వస్తుందా రాదా? కాబట్టి అంచేతనే శ్రీకృష్ణుడు అన్నాడు, సర్వారంభాహి దోషేణ ధూమే నాగ్ని రివావృతాహ అన్నాడు. సో కాబట్టి ఏ పని మొదలుపెట్టినా పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. కర్త అయి ఉన్నంత వరకు పుణ్యపాపములు ఉండి తీరును. సమానంగా ఉండకపోవచ్చు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కానీ కర్తృత్వమే లేని చోట పుణ్యపాపములు ఉండనే ఉండవు. కాబట్టి అపహత పాపమ ధర్మాధర్మవర్జితం ఇత్యేతత్. కించ ఇంకా ఏమిటో తెలుసిన, అభయం. అది అభయం. ఈ అభయాన్ని గురించి మన 15వ అధ్యాయం గీత పూర్తయిపోయింది, 16వ అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. మొట్టమొదటి మాట ఏమిటి? అభయం. అక్కడ ఈ అభయాన్ని గురించి చెప్తాను. ఇప్పుడు కూడా భాష్యకారులు భయాన్ని గురించి చెప్తున్నారు. భయం హి నామ అవిద్యా కార్యం. ఇది మీరు మనస్సులో గట్టిగా పెట్టుకోండి ఈ వాక్యం. భయం అనేది ఉంది అంటే అజ్ఞానం వల్లనే ఉంది. భయం అనేది అజ్ఞానం వల్లనే ఉంటుంది. భయం ఉండి తెలివితేటలు ఉండడం అనేది సంభవమే కాదు. ఇప్పుడు చూడండి, భయం ఎలా ఉంటుందో చూడండి. ఒక గర్భిణి నన్ను దండం పెట్టింది. ఏమో పర్వాలేదు, చాలా శుభం అన్నాను. స్వామి ఆశీర్వదించండి. ఆశీర్వదించాను. ఏం ఆశీర్వదించాను? ఆశీర్వచనం అయిపోయింది కదా, నా గర్భంలో శిశువు సుఖంగా ఉండిట్లా ఆశీర్వదించండి అని అడిగింది ఆవిడ. అంటే నేనన్నాను, ఏమాలా మాట్లాడతావు, నీకు అటువంటి అసలు అటువంటి ఆశీర్వచనాన్ని కోరే సందర్భం ఏమొచ్చింది? డాక్టర్ దగ్గర ఏమైనా చెక్ చేయించుకున్నారా అని? అంతా బాగుందండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ప్రతీ నెల చెకింగ్ అవుతూనే ఉంది, దెర్ ఈజ్ నో ఇష్యూ. బట్ బెంగ ఉన్నది. మనుషులు ఇలా ఉంటారు. రిటైర్ అవుతాడు, ఓ మూట చిన్న పెద్ద ఓ మూట బ్యాంకులో పెట్టుకుంటాడు. చిన్న పెద్ద చిన్న పెన్షన్ వస్తూ ఉంటుంది. అయినా కూడా మనకి ఆర్థికంగా స్తోమత సరిపడుతుందో సరిపడదో అని ఆఫీసర్ అంత బెంగ పెట్టుకుంటాడు. నెలకోసారి పోస్ట్ ఆఫీస్ దగ్గర రిటైరీస్ అందరూ కలుసుకుని డబ్బులు వసూలు చేసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళందరి హృదయాల్లోకి మీరు తొంగి చూడగలిగితే ప్రతివాడి హృదయంలో ఓపిసర్ అంత భయం ఉంటుంది. అవిద్యా కార్యం. తర్వాత మీరు నాకేదో ఇటువంటి ఒక ఫ్యాడ్ అంటారు. ఫ్యాడ్ అంటే ఆయనకి అదో ఒక పిచ్చి, అదో పిచ్చి అని మీరు అనుకుంటాను అని మీరు అనుకునే పక్షంలో నేను చెప్పను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై ఓన్ ఇమేజ్. అలా కాదు, మీరు ఆబ్జెక్టివ్గా చూస్తారంటే దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. నాకు ఈ మధ్యన డౌట్ వస్తుంది, ఏమిటి, డిడ్ ఇట్ బికమ్ ఏ ఫ్యాడ్ విత్ మీ అని ఒక డౌట్ వస్తుంది. బట్ మళ్ళీ నాకు అనిపిస్తుంది, నో, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాడ్. హౌ కెన్ ఇట్ బీ ఎ ఫ్యాడ్? హౌ కెన్ ఇట్ బీ ఎ ఫ్యాడ్? వాడు భూమిని గ్రహాల్లో లెక్క వేయడు, చంద్రుడిని గ్రహాల్లో లెక్క వేస్తాడు. హౌ కెన్ ఐ యాక్సెప్ట్ దట్ యాజ్ సంథింగ్ మీనింగ్ఫుల్? ఐ కెనాట్. నా వల్ల వద్దది. సూర్యుడిని గ్రహాల్లో లెక్కేస్తాడు, వాడికి సూర్యుడికి భూమికి చంద్రుడికి గురుగ్రహానికి తేడా తెలియదు వాడికి, ఈ నాలుగింటికిను. వాడు చెప్పేది శాస్త్రం ఎలా అవుతుంది, అది దాన్ని నేను ఎలాగా, హౌ కెన్ ఐ రికన్సైల్ విత్ ఇట్? మీరందరూ రికన్సైల్ అయితే అవ్వండి, మీకు అలవాటైపోయింది రికన్సైల్ అవ్వడం, నా వల్ల అవ్వదది. ఐ కెనాట్ రికన్సైల్. ఎవడైతే భూమిని చంద్రుణ్ణి గురుగ్రహాన్ని సూర్యుడిని ఒకే గాట కట్టి మాట్లాడతాడో వాడితోటి నేను రికన్సైల్ అవ్వను, మీరు రికన్సైల్ అయితే అవ్వండి, ఐ వాంట్ రికన్సైల్. ఈ జ్యోతిష్యం అనే పేరుతోటి ఏదైతే చలామణిలో ఉన్నదో, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలము, రాశి, చక్రము, ఇదంతా భయం నుంచి పుట్టిందా, దేని నుంచి పుట్టిందనుకుంటున్నారు మీరు? భయం నుంచి పుట్టింది. కామ్యకర్మలన్నీ కూడా ఎలా అయితే కామన నుంచి పుట్టాయో,
శాంతి కర్మలన్నీ కూడా భయం నుంచి పుట్టాయి. శాంతి కర్మలు పౌష్టిక కర్మలు అని పేరు. అథర్వణ వేదమంతా కూడా శాంతి పౌష్టిక కర్మల పుట్ట. శాంతి కర్మనే చేస్తూ ఉంటాడు, పౌష్టిక కర్మైనా చేస్తూ ఉంటాడు. ఉన్న డబ్బు చాలలేదని కొత్త డబ్బు కోసం ఏదో శ్రీయాగమైనా చేస్తాడు, లేకపోతే ఈ రాక్షసి శాకిని ఏదో వచ్చి నా మీద పడుతుందని అదో యాగమైనా చేస్తూ ఉంటాడు. ఇదేనా చేస్తాడు, అదేనా చేస్తాడు. వైదికుడు, వైదికుడు ఎప్పుడు ఇలా రాక్షసామపహత్యై, రాక్షసులందరూ దూరంగా పోవట కొరకై. ఎవళ్ళు రాక్షసులు, ఎక్కడున్నారు ఈ రాక్షసులందరూ? ఎప్పుడు అలా భయంతో ఉంటాడు. సంధ్యావందనం మొదలు పెడతాడు వైదికుడు. సంధ్యావందనంలో మంత్రాలు ఏమిటో తెలుసిన వీడు మంత్రం దగ్గరికి వచ్చేప్పటికి బోళ్ళంతా కర్మకాండ నడిపిస్తాడు. మంత్రం ఇంకా ఎక్కడో ఉంది. ఆ మంత్రం ఏమిటి? ఆపోహిష్ఠామ యోభువ, అది మంత్రం. ఆ మంత్రం అర్థం కూడా వీడికి తెలియదు. దాని స్పిరిట్ తెలియడం మాట దేవుడు అడుగు, అర్థమే తెలియదు. అక్కడికి ఇంకా రావడం తర్వాయి. దాని ముందు వీడు వేసే వేషాలు చూస్తే వీడి హృదయం నిండా భయం అని మనకి తెలుస్తూ ఉంటుంది. ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని మొదలు పెడతాడు. ఓంకారం ఉన్న చోట భూతాలు పిశాచాలు ఉంటాయా? భూత పిశాచాలు ఎక్కడుంటాయి? ఏ హృదయంలో అజ్ఞానము, భయాలు, కామనలు, పాపాలు, అన్ని తప్పుడు ఆలోచనలు ఉంటాయో అక్కడ ఉంటాయి భూత పిశాచాలు. ఏదో మన అలా మొదలు, ఎవడో మొదలుపెట్టాడు అందు వాడితో పాటు అందరూ పోతూ ఉంటారు. ఆపోహిష్ఠామ యోభువ, అది మంత్రం. అది చాలా అందంగా ఉంటుంది ఆ మంత్రం, దాని స్పిరిట్. తర్వాత ఇంకా హిరణ్యవర్ణ శుచయ పావకాయాసు జాత కశ్యపో యాస్వింద్ర అగ్నియా గర్భం దధిరే. ఏ జలములైతే అగ్నిని తమ గర్భమునందు కలిగి ఉన్నాయో, విరూపాహ వివిధ రూపములలో ఉన్నాయి ఈ జలములు, తాన ఆ పశ్యగ్గు శ్యోనా భవంతు, ఆ జలములు మాకు శం శాంతిని సుఖమును కలిగించునవి అగుగాక. వెరీ బ్యూటిఫుల్ మంత్ర. అంతదాకా రాకముందు వీడు చెప్పేటువంటి అల్లరి చూస్తే ఇంత అంతగా. ఆ తర్వాత గాయత్రి మంత్రం, ఆ తర్వాత ఉపస్థాన మంత్రం, మిత్రస్య జరుషణి ధృతశ్రవో. ఇది సంధ్యావందనం యొక్క సారము. ఈ మూడే, ఈ మూడింట్లోనే ఉంది సంధ్యావందన సారము. ఉపస్థానం మళ్ళీ ద్విధము, ఉజ్జంతమస్తంతమాదిత్యం, అదో ఉపస్థానము. దాన్ని కూడా ఉపస్థానం అనే అంటారు, అది కూడా కలుపుకోండి. కాబట్టి ఈ ఉపస్థానము, గాయత్రి, జలముల యొక్క మంత్రము, ఇది సంధ్యావందనం యొక్క సారం. ఇంతే సంధ్యావందనం యొక్క సారం. మిగతాదంతా కూడా ఈ స్మృతికారులు పెట్టుకో, స్మృతికారులు అంటే మీరు నేను, వీళ్ళు పెట్టుకున్నదే. ఈ మూడు నేను చెప్పిన దాంట్లో మీకు భయము ఉండదు, కామన ఉండదు. ఈ మూడు నాలుగు సారమన్నానే దాంట్లో భయము ఉండదు, కామన ఉండదు. సంధ్యావందనంలోనే అలా ఉంటుంది. కాబట్టి భయము, భయము ఎక్కడ ఉన్నా అది అవిద్యా కార్యము, ఎక్కడ ఉన్నా. తర్వాత ఇంకో అజ్ఞానం ఒకటి ఉంది దీంట్లో, మీరు దాన్ని గమనించాలి. ఇంకో అజ్ఞానం ఉన్నది అంటే, భయం లేని చోట భయాన్ని చూడడం ఎలాగ అజ్ఞానమో, భయపడాల్సిన చోట భయపడకపోవడం కూడా అజ్ఞానమే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి వీధిలో కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు. ఈ మధ్యకాలంలో ఎన్ని రిపోర్ట్స్ వస్తున్నాయంటే వీధి కుక్కలు కరిచి చచ్చిపోయారని, హాస్పిటలైజ్ అయ్యారని. హండ్రెడ్స్ ఆఫ్ మీరు పేపర్లో చూస్తున్నారు కదా. వీధి కుక్కలు వచ్చినప్పుడు మీరు సర్వం కల్విదం బ్రహ్మ అనే మెట్ట వేదాంతము, లేకపోతే మేము భయపడమనేటువంటి మొండితనమో, లేకపోతే భయపడినట్టు కనపడితే ఇతరులు ఏమనుకుంటారో అనే బిడియమో, ఇదంతా కూడా అజ్ఞానమే. మీరు భయపడాలి, వీధి కుక్కలు వస్తే భయపడాలి. ఎందుకంటే అది కరిచిందంటే మీరు డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. కోతులు వస్తూ ఉంటాయి నేనున్న చోట, ఈ మధ్యన తగ్గే అయినా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఒక కోతు ఉంది, దానికి అలవాటైపోయి అది ఆ తలుపు వేసుంటే అది లాగి తెరుచుకుని లోపలికి వస్తుంది. అది తర్వాత నాతో ఇంకా ఎవరో చెప్పారు, కోతులకి ఛాన్స్ ఇస్తే ఇంట్లోకి వస్తాయండి. ఆ తర్వాత అది ఇంట్లోకి వస్తే రెండు సమస్యలు. ఒకటి, అది అన్నింటినీ చెడగొడుతుంది, పాడి చేస్తుంది. అది అది తినేది ఏమి ఉండదు కానీ అన్నీ పాడి చేస్తుంది.
రెండవది మిమ్మల్ని గీరుతుంది. అది మీరు దగ్గరికి వెళ్ళాలంటే ఇలా గీరుతుంది. దాని గోటితోటి గీత పడిందంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెంటనే. ఎందుకంటే వైరస్లు బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి, అవి దే ఆర్ ఆల్ బినైన్ టు ది మంకీ బట్ దే ఆర్ వెరీ డేంజరస్ టు యూ. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడేదో ఇమ్యూనో రిలేటెడ్ ఇంజెక్షన్ ఏదో ఇస్తాడు, యు ఆర్ సేఫ్. యు హ్యావ్ టు బి అఫ్రైడ్, మీరు భయపడాలి, కోతికి భయపడాలి. అంచేత ఏం చేయాలి, తలుపు వేసుకుని దానికి ఒక పండు ఏదో ఇచ్చేసి పంపించేయాలి, అది వెళ్ళిపోతుంది. అది ఒకవేళ లోపలికి వచ్చేసింది అనుకోండి, గమ్మున ఓ పండు ఒకటి బయట విసరాలి, విసిరితే వెళ్ళిపోతుంది. నేను పాఠం చెప్తున్నా శివానంద ఆశ్రమంలో, 100 ముందో 150 ముందో కూర్చుని ఉన్నారు, కోతి అక్కడ దాకా వచ్చేసింది. నా టేబుల్ మీద అరటి పళ్ళు ఉన్నాయి, నేను 2 పళ్ళు తీసి గేటు బయట విసిరాను, మళ్ళీ అటు వెళ్ళిపోయింది. నా భయం ఏమిటంటే నాకు దూరంగానే ఉంది కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని కరుస్తుందేమో అని నా భయం. వాళ్ళకి కరిస్తే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి పరిగెత్తారు. కాబట్టి భయపడవలసిన చోట భయపడాలి. మాకు సేలోర్స్బర్గ్ ఆశ్రమం దగ్గర ఎలుగుబంటి భయం ఉన్నది, ఎలుగుబంట్లు తిరుగుతూ ఉంటాయి. నేనే చూశాను ఎలుగుబంటిని, నేనే దాన్ని వెనకాల పరిగెత్తి దాన్ని తరివేసి అందరికీ ఫోన్లు చేసి ఏమో ఎలుగుబంటి ఉంది టేక్ కేర్ అని అందరికీ ఫోన్లు చేసి చెప్పి ఆ పని నేనే చేశాను, నా మటుకి నేనే చేశాను. అటు వాకింగ్ వెళ్తుంటే వాడు అక్కడ బోర్డు పెడతాడు, ఎలుగుబంట్లు ఉన్నాయి, ఇట్స్ ఎ బేర్ కంట్రీ, ఇఫ్ యు స్పాట్ ఎ బేర్ మూవ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ డిస్టర్బింగ్ ది బేర్ అని బోర్డు పెడతాడు. ఎందుకంటే అది నిన్ను తరవడం ప్రారంభిస్తే నువ్వు పరిగెత్తి దాని నుంచి తప్పించుకోలేవు, అది గంటకి 60-70 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. తర్వాత దాన్ని చప్పుడు చేసి అల్లరి చేసి తరిమేసే ప్రయత్నం చేస్తే అది మీద పడి తీరుతుంది. సైలెంట్గా మనం దూరం వెళ్ళిపోవాలి. వాడేవో ప్రికాషన్స్ ఇస్తాడు, ఆల్ దోస్ ప్రికాషన్స్ మీరు యూ హ్యావ్ టు ఫాలో. అది చదివి పెట్టుకోవాలి, చదివి అర్థం చేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడైనా బేర్ ఎన్కౌంటర్ వస్తే యు ఫాలో దెమ్, యు విల్ బి సేఫ్. అక్కడ బేర్ని వాళ్ళు డిస్టర్బ్ చేయరు, వాళ్ళు అక్కడ వాటి దారిని ఉంటాయి, నోబడీ డిస్టర్బ్స్ దెమ్, వాటిని కాల్చి చంపడాలు అలాంటివే ఉండవు. కాబట్టి భయపడాల్సిన సందర్భం ఉన్న చోట భయపడకపోవడం, మొండి ధైర్యాన్ని చూపించడం కూడా అజ్ఞానమే అవుతుంది. అటువంటి అజ్ఞానం మనం కలిగి ఉండరాదు. అట్ ది సేమ్ టైం తీరి కూర్చుని భయాన్ని కల్పించుకోవడము అజ్ఞానమే. భయపడకూడదు. ఇప్పుడు పిల్లాడు పరీక్ష రాసాడు అనుకోండి, భయపడకూడదు. ఏ రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ని యాక్సెప్ట్ చేస్తాం. భయపడితే ఏమైంది, మనం పరీక్షలు పాస్ అయిన వాళ్ళందరూ అభివృద్ధిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఏమీ లేదు. నరేంద్ర మోడీ గారు ఏ పరీక్ష పాస్ అయ్యారు? ఆయన హై స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, తర్వాత బీఏఎంఏ ప్రైవేట్గా చదువుకుని పాస్ అయ్యారు. అది కూడా ఎందుకు చదువుకుని పాస్ అయ్యారంటే ఈ సంఘ ప్రచారకగా ఉండేవారు, ఈ సంఘాధికారుల యొక్క ప్రోత్సాహం కాదు, వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు. ఎందుకంటే నీకు క్వాలిఫికేషన్ కనుక లేకపోతే నువ్వు 4 మంచి మాటలు చెప్పి జనాన్ని మెప్పించడం కష్టం. నీకు క్వాలిఫికేషన్ ఉంటే యూ కెన్ టాక్ విత్ పీపుల్. అంచేతను వాళ్ళు ఏమని చెప్తారంటే, నువ్వు 6 నెలలు శాఖది ఏం అక్కర్లేదు, ఓ మూల కూర్చుని చదువుకుని పరీక్ష పాస్ అవ్వమని వాళ్ళు ప్రోత్సాహం చేస్తారు. ఆ విధంగా ఆయన బీఏ పాస్ అయ్యారు. బీఏ పాస్ అయిన తర్వాత ఎంఏ కూడా ఉత్సాహంగా కట్టి పాస్ అయ్యారు. ఆయనే అంత పెద్ద విద్యావంతుడుగా యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళనే లేదు, ఆయన కాలేజీకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. కాబట్టి పిహెచ్డీ చేసిన వాడు అఘోరేభ్యో అని ఇక్కడక్కడ గిలగిల్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఊరికే క్వాలిఫికేషన్ పాస్ అవుతాడో పాస్ అవడో అనే భయం అనవసరం. దేనికి భయపడ్డం అనవసరం అండి. డబ్బు పోతుందేమో భయం అనవసరం. ఎందుకంటే మీకున్నంత డబ్బు జీవించడానికి అక్కర్లేదు, అంతకంటే తక్కువతోటి జీవితం గడిచిపోతుంది. ఏది మిగిలితే అదే చాలు. దేనికి భయపడకూడదండి, అభయం అయిపోవాలి. అలాగని వీధి కుక్కకి భయపడడం మానేయవద్దు. అది అజ్ఞాన కల్పితమైన భయం కాదది. అంచేతనే సైకలాజికల్ ఫియర్, ఫియర్ ఈజ్ సైకలాజికల్. ఇన్ఫ్యాక్ట్ మీరు వీధి కుక్కను చూసి యు మూవ్ అవే, అది ఫియర్ కాదు. అది దానికి ఒక పేరు ఉంది, దాని పేరు ఏమిటంటే ఇంటెలిజెన్స్. వీధి కుక్కకి దూరంగా ఉండడం
ఇంటెలిజెన్స్ కోతికి దూరంగా ఉండడం, దానికి ఓ పండు ఇచ్చివ్వడం, కానీ దానికి దూరంగా ఉండాలి, వెళ్ళి దానికి దగ్గరికి వెళ్ళకూడదు. దూరంగా ఉండడం ఇంటెలిజెన్స్. పాముకి దూరంగా ఉండడం ఇంటెలిజెన్స్. అవి భయాలు అనిపించుకోవు, ఎందుకంటే వాటిలో అజ్ఞానం లేదు, వాటిలో జ్ఞానం ఉన్నది. ఇది భయము గురించి కొంత ఇంట్రడక్షన్. భయం అంటేనే అజ్ఞానము. అవిద్యయా భయం మన్యతే ఇతి ఉక్తం. భయం మన్యతే, భయాన్ని భావన చేస్తాడు, అంటే సైకలాజికల్ ఫియర్, సైకలాజికల్ ఫియర్. సో ఈ సైకలాజికల్ ఫియర్ అనేది ఉంది చూసారా, ఇది కేవలము అజ్ఞానం చేతనే కలుగుతుంది. అవిద్యయా భయం మన్యతే. అయితే ఇంకొకటి ఉంది, పోని సైకలాజికల్ ఫియర్ అజ్ఞానమే, పోని ఫిజికల్ ఫియర్ అజ్ఞానము కాదా? ఫిజికల్ ఫియర్ మాట ఏమిటి అని మీరు అడగచ్చు. మీరు అడగకపోయినా నేనే అడుగుతున్నా. అంటే దానికి ఓ ప్రశ్న, ఫిజికల్ ఫియర్ అనేది ఏదైనా ఉందా? దేర్ ఈజ్ నో ఫిజికల్ ఫియర్. ఇప్పుడు నేను చచ్చిపోతానేమో అని భయపడ్డాడు అనుకోండి, అది ఫిజికల్ ఫియరా సైకలాజికల్ ఫియరా? సైకలాజికల్ ఫియరే, అది అదేం ఫిజికల్ ఫియర్ కాదు. కాబట్టి దేర్ ఈజ్ నో ఫిజికల్ ఫియర్. ఫిజికల్కి సంబంధించి దేర్ ఈజ్ ఇంటెలిజెన్స్. కుక్క కలవకుండా జాగ్రత్త పడ్డారనుకోండి, దట్ ఈజ్ నాట్ ఇన్ ఫియర్, దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి పాము పగబట్టింది, దట్ ఈజ్ సైకలాజికల్ ఫియర్ డ్యూ టు ఇగ్నోరెన్స్. పాము పగబట్టదు, పాముకి పగబట్టి అన్ని తెలివితేటలే ఉండవు. పాము పగబట్టిందేమో, ఈ పాము పగబట్టిందన్నది నేను అనుకున్నాను, పాము పగబడుతుందని నేను అనుకున్నాను. హై స్కూల్లో చదివేప్పుడు నేను అలా అనుకున్నా. అలా ఎందుకు అనుకున్నానో తెలిసిన, ది ఎంటైర్ విలేజ్ థాట్ లైక్ దాట్. అందుకోసం నేను ఒక అగ్రహారంలో ఉండేవాడిని, విద్యావంతులందరూ ఉన్నటువంటి బస్తీలో ఉండేవాడిని. వాళ్ళందరూ, వాళ్ళ విద్య మరి అలా ఉంది, నేనేం చేయను దానికి. వాళ్ళందరూ, ఈ విద్వాంసులు అందరూ ఏమనుకునేవారంటే, పాము పగబడుతుంది అనుకునేవారు. ఈ లేడీస్ ఇంట్లో మా అమ్మగారు, దొడ్డమ్మగారు, మరో అమ్మగారు, అమ్మమ్మగారు అందరూ ఏమనుకునేవారంటే, పాము పగబడుతుంది అనుకునేవారు. నేను మరి అక్కడ పుట్టి పెరిగేవాడిని, పుట్టి పెట్టి అక్కడే హై స్కూల్లో ఏదో కొంత ఉద్ధరించారు, కాబట్టి నేను కూడా పాము పగబడుతుంది అనుకున్నాను. తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత తెలిసింది, నాకు పాము పగబట్టదు అని తెలిసింది. అయిపోయింది, ఆ అజ్ఞానాన్ని నేను తుడిచిపెట్టేశాను అక్కడ. ఆఖరు పాము పగబట్టదు. ఇలాంటి అజ్ఞానాలు పెట్టుకుని భయాన్ని భావన చేస్తూ కూర్చోటం చాలా తప్పు. పాము వెంటబడుతుందని పేరు పెట్టుకుంటారు, నాగా అని. ఎక్కడో అక్కడ నాగా దూర్చు పేర్లో. అరే నాగ ఫిట్ అవ్వట్లేదంటే పెట్టు, ఫిట్ చెయ్యి. వీర వెంకట సత్యనాగ, సత్యనాగ ఏమిటి వీడి తలకాయ? ఎలాగ సత్యకి నాగాకి ఏమైనా సంబంధం ఉందా? పూర్వం సత్యనాగ బావు, నాగ సత్య ఏమిటండి? నాగ సత్య, ఈ నాగ భయం నుంచి వచ్చిందండి. అవుట్ ఆఫ్ ఫియర్ ఇట్ హ్యాస్ కమ్. చక్కగా శ్రీరాముడు అని పేరు పెట్టుకోవచ్చు కదా, అయితే శ్రీకృష్ణుడు అని పెట్టుకోవచ్చు కదా, ఇంకా సరిపడింది. నాగకృష్ణ, ఏ నాగకృష్ణ ఏమిటి? ఆ నాగ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈజ్ సమ్ సిల్లీ థింగ్ ఇట్ ఈజ్. పాము పగబడుతుందనే భయం నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా. నో, కాబట్టి భయం అనేది అజ్ఞానమే. తత్కార్యద్వారేణ కారణ ప్రతిషేధ అయం. అభయం అంటే భయమును నిషేధించుట. భయం వద్దు అని చెప్తున్నారు కదా మరి, అభయం అంటే. సో భయమును వద్దని చెప్పే కార్యద్వారేనా, ఈ వాక్యము కార్యముగు భయము ద్వారా కారణముగు అవిద్యను నిషేధిస్తుంది. అది తెలుగులో రాసి పెట్టుకున్నాం కాబట్టి సరిపడింది. ఇప్పుడు కార్య నిషేధం చేస్తున్నారు. అభయం అంటే భయం దేని నుంచి పుడుతుంది? అజ్ఞానం నుంచి పుడుతుంది. మీరు భయాన్ని నిషేధించటం ద్వారా అజ్ఞానాన్ని త్రోసిపుచ్చినట్లు అవుతుంది. మీరు ఈ భయాలన్నిటినీ కొట్టిపారేయండి, అంటే అజ్ఞానాన్ని కొట్టిపారేసినట్టు అయిపోతుంది. అంచేతనే స్వామి వివేకానంద మొదలైన మహాత్ములు భయాన్ని గట్టిగా నిరసించారు. ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. ఎందుకంటే మీ స్వరూపం గాడ్లీనెస్, అజ్ఞానం చేత అది కప్పుబడిపోయింది. అజ్ఞాన కార్యమైన భయాన్ని త్రోసిపుచ్చుట ద్వారా కారణమైనటువంటి అజ్ఞానాన్ని త్రోసిపుచ్చి మీ స్వరూపాన్ని మీరు పొందగలుగుతారు.
కాబట్టి కార్య ద్వారా కారణ ప్రతిషేధాన్ని చేస్తున్నారు. అభయం అనుట ద్వారా అవిద్యా నిషేధం, అవిద్య లేనిది భయము లేని స్వరూపము అంటే అర్థం ఏంటో తెలుసిన, అవిద్య లేని స్వరూపము అభయం రూపం ఇది అవిద్యావర్జితమిత్యేతత్. అంటే అంతకుముందు వాక్యం మీకు అర్థమవుతుందో అర్థమవుదో అని డౌట్ వచ్చే ఆయనే దాన్ని వివరిస్తున్నారు. అభయం రూపం అంటే అర్థం ఏంటో తెలుసిన, భయం లేని రూపము అని మాత్రమే కాదయ్యా, అజ్ఞానము లేని రూపము అని అర్థం. ఎందుకంటే కార్యద్వారా కార్య నిషేధం ద్వారా కారణ నిషేధాన్ని చేసినారు. ఈ అభయాన్ని గురించి మనం ఇక్కడ శంకరులు చాలా బాగా చెప్పారు. ఇంకా ఏమైనా నాలుగు మంచి మాటలు దాని గురించి తెలుసుకోదగ్గవి నేను రేపు గీతా క్లాసులో చెప్తాను. ఈ గీత ఎలా మొదలైందో తెలుసునండి, నేను ఏది స్వేచ్ఛ ప్రారంభం అనేది లేదు, అసలు అంతా పరేచ్ఛ ప్రారంభమేమో అనిపిస్తుంది నాకు. నేను మామూలుగా ఇక్కడ కూర్చున్నదో భాష్య పాఠం చెప్తూ ఉంటే కౌసల్యగారే కదా ఆవిడ పేరు, ఈ మధ్యన రాలేదామె, ఆవిడ అన్నారు మీరు ఉపనిషత్ భాష్యాలు చెప్తున్నారు గీతా భాష్యం కూడా చెప్పాలి అన్నారు. అంటే నేను అన్నాను మంచి మాటది, అయితే మరి ఉపనిషత్ భాష్యం మూడు క్లాసులు ఉంది, దాన్ని రెండు చేసి ఒక క్లాసు గీతా భాష్యానికి అలాట్ చేస్తాను అని నేనంటే అందరూ ఎస్ అన్నారు. అలా మొదలైంది అది. అది ఇప్పుడు 15 అధ్యాయాలు సమగ్రంగా పూర్తయింది. పూర్తవడం కూడా కంగారుగా పూర్తి చేయడం కాదు, మోస్ట్ డైలేటెడ్ ఎలాబొరేట్ వేలో 15 అధ్యాయాలు పూర్తయింది శంకర భాష్యంతో సహా. ఇప్పుడు 16వది, రేపు శనివారం మొదలవుతుంది కాబట్టి సో అక్కడ అభయం అనేది ఉన్నది, అభయం అనే మాట వస్తోంది. అక్కడ మళ్ళీ ఇంకో 4 మాటలు అనుకుంటాము. యదేతద్ విద్యాఫలం సర్వాత్మభావ తదేతత్ అతిఛంద అపహత పాప్మ అభయం రూపం. అది అపహత పాప్మ అనే హ్రస్వమే తప్ప దీర్ఘం కాదండి, ఎందుకంటే నపుంసకలింగం కదా. కాబట్టి చూడండి, విద్యాఫలము, మీకు విద్య అంటే జ్ఞానము అంటే తెలియట, మీకు ఆ రహస్యము తెలియ ఆ తత్వము తెలియట, మీ స్వరూపము మీకు తెలియట, దాన్ని విద్య అంటారు. మీ స్వరూపం మీకు తెలియాలి. ఏదో నేనేదో నేను ఇదండి నేను ఇది నేను అది అని అనుకుంటున్నాము, మీరు అలా అందరూ అలా అనుకుంటున్నారు, మీరే కాదు నేనే కాదు అందరూ ఏమనుకుంటున్నాం, నేను ఇది నేను అది అని అనుకుంటూ ఉన్నాం. ఏమండి నేను అది అన్నప్పుడు, అది అంటే ఫలానా, నేను ఫలానా అన్నప్పుడు ఆ ఫలానా మీకు తెలుసున్నదే కదా, మీకు తెలుసున్నదే కదా నేను ఫలానా, నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను అది ఫలానా, ఆ ఫలానా మీకు తెలుసున్నదే కదా, ఏది మీకు తెలిసిందో అది మీరు కాదు, అది మీకంటే ఇతరమవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఇది అంటో మళ్ళీ నేను అండము, ఇది మోస్ట్ ఫండమెంటల్ ఆర్ ప్రైమార్డియల్ ఎర్రర్. అహమిదం నైసర్గికోయం లోక వ్యవహార. వీరు అధ్యాస భాష్యం చదివారు, అమ్మగారు ఈవేళ క్లాసుకు వచ్చారు, వారు మామూలుగా వచ్చి కూర్చున్నారు, ఎవరో వచ్చారనుకున్నాను నేను, వారు అధ్యాస భాష్యం చదివారని ఇప్పుడు నాకు అర్థమైంది. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఎంత కావాలి, ఒక మెతుకు చాలు. నైసర్గికోయం అని నేను అనగానే లోక వ్యవహారాలు తెలిసిపోయింది. కాబట్టి అహమేదం అని మీరు అన్నారంటే మీరు పప్పులో కాలు వేశారు అని అర్థం. మమేదం అన్నా అంతే, అక్కడే ఉంది పక్కనే, అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహార. ద ప్రైమార్డియల్ ఎర్రర్, ద మోస్ట్ ఫండమెంటల్ ఎర్రర్ అది. కాబట్టి మీ స్వరూపాన్ని గురించి మీరు ఏది ఏది అనుకుంటున్నారో అదంతా తప్పు. మరి కరెక్ట్ ఏమిటయ్యా, ఇది మీరు తెలుసుకుంటే ఉంది. ఏమిటి తెలుసుకోవాలి, సర్వాత్మభావము. ఆ సర్వాత్మ మనం చూసాం, అది చాలా విస్తారంగా చూసాం, అది ఎలా ఉంటుందో తెలుసిన, ఆ సర్వాత్మభావం అనేది అతిచ్ఛంద, దాంట్లో కామనలు ఏమీ ఉండవు, మీరు ఫ్రీగా ఉంటారు, కామనలు ఏమీ ఉండవు, ఉండేది ఉంటుంది బయట, ఉండేది ఉంటుంది లేనిది లేదు, మీరు మాత్రం ఫ్రీ ఫ్రమ్ ఆల్ సెన్స్ ఆఫ్ వాంట్. ఈ వాంట్ అనే ఇంగ్లీష్లో కొంత అందం ఉంది, వాంట్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటో తెలుసిన,
ఒకటి లేకి, లేమి, ఏం లేకపోవడం. రెండు కోరిక. సరిగ్గా సరిపడింది, ఆ వాంట్ అనే పదానికే సరిపడింది అది. లేకపోవడము, కోరిక. కోరిక ఉందంటే అర్థం ఏంటి? వీడికి లేకపోవడం అనే దోషం వీడికి వచ్చిందనమాట. నిజంగా లేకపోవడం కాదు, వాడు అలా అనుకుంటాడు. మనస్సులో ఉంటుంది కోరిక, మనస్సులోనే లేకి, లేకి అంటే లేమి, లేకితనం. నాకు ఇది లేదు, నాకు వెలితి అనే ఆ వెలితి భావన మనస్సులోనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫలశ్రుతులని వింటూ ఉంటారు. ఆ ఫలశ్రుతుల్లో ఎలా ఉంటుందంటే, మీకు డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది, మీకు కొడుకులు కావాలంటే కొడుకులు వస్తారు, మనవాళ్ళు కావాలంటే మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు కావాలంటే మనవరాళ్ళు దొరుకు లభిస్తారు, కీర్తి ప్రతిష్టలు కావాలంటే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, శత్రు విజయం కావాలంటే. ఇదంతా ఇలా పోతూ ఉంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వీడి మనస్సులో ఎంత లేమి ధనం ఉన్నదో మీకు తెలిసిందా లేదా? అలా ఉంటుంది. అంటే వాడిని ఆ మంచి పని చేయించడం, ఆ పారాయణలో చేయించడం కోసం అలా చెప్పారు అని సమర్థించాలి. చూడండి, చాక్లెట్ చాక్లెట్ తింటే వాడు హోంవర్క్ చేస్తాడు, చాక్లెట్ ఇస్తే హోంవర్క్ చేస్తాడు, విచ్ ఈజ్ ఓకే అప్ టు ఏ పాయింట్. హోంవర్క్ చేయాలంటే చాక్లెట్ ఇవ్వు, స్కూల్కి వెళ్ళాలంటే చాక్లెట్ ఇవ్వు, డ్రెస్ స్నానం చేయరా చాక్లెట్ ఇవ్వు, పళ్ళు తోముకోరా చాక్లెట్ ఇవ్వు, డ్రెస్ మార్చుకోరా చాక్లెట్ ఇవ్వు, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కూర్చోరా చాక్లెట్ ఇవ్వు, అలా మొదలుపెట్టాడు అనుకోండి, అప్పుడు ఏమైనట్టుది? మన ఆధ్యాత్మిక జీవనం అలా తయారు కాకూడదు. ఎప్పుడైనా మాట వరుసకి ఏదో ఈ పూజ చేస్తే ఆ ఫలం అని తప్పేం కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలా తయారైంది అనుకోండి, ఈ చాక్లెట్లన్నీ తిని తిని వాడికి రోగం వస్తుంది. ఈ కామ్యకర్మలు కూడా అలాంటివే, వాడికి అవిద్య అనే రోగం పట్టుకుంటుంది, అవిద్యయే రోగం. మంచిది. సో ఈ విద్యాఫలమైన సర్వాత్మభావం ఎలా ఉంటుంది? అతి ఛంద, మనస్సులో వెలితి అనేది ఏమీ ఉండదు. మనకి వెలితే ఉందండి, మనకి లోటే ఉంది. ఇప్పుడు ఈ కొత్త అల్లుడు ఉంటాడు, పుష్టి ముడేసిన వాడు, వాడిని తల్లిదండ్రులో లేకపోతే బంధువులో ఎరే మీ మామగారిని అడుగు అని పుష్ చేస్తారు. వాడు విద్యావంతుడైతే ఏం ఏమన్నా బుద్ధిమంతుడు అంటే జ్ఞానం ఉన్నవాడు ఎలా ఉంటాడు? మనకి లోటే ఉందిరా, మనం ఆయన్ని ఎందుకు అడగడం? ఆయన దంటాలు ఏవో ఆయన పడుతున్నాడు, ఆయన ఆయన పిల్లలతో ఏవో దంటాలు పడుతున్నాడు, మనం వెళ్ళి ఆయన దగ్గర చేయి చాచడం ఎందుకండి? మనకున్నది మనకున్నది కదా అని అనుకున్నవాడు బుద్ధిమంతుడు. అలా కాకుండా వెళ్ళి చేయి చాచేసాడు అనుకోండి, ఏమవుతుంది వాడి బతుకు? అంతకంటే అదే చెయ్యిని తీసుకుని ఏ చెయ్యి చాచాడో అదే చేతితోటి శిరస్సుని పగలగొట్టుకుని చావడం మేలని చెప్పాడు కవి. అదే చేతితోటి ఇలా చాచిన చేతినే వెనక్కి తీసుకొచ్చి ఓ రాయి పెట్టి శిరస్సును కొట్టేసుకుని చచ్చిపోమని చెప్పాడు. ఎందుకు అడగాలి, యాచన ఎందుకు చేయాలి? అలా అంటే ఆ లోపల ఆ వెలికి వెలితి, ఏదో వెలితి, మనకి తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి వాడు ఆయన అడిగితే నాకు ఏదో ఇస్తాడు. ఏమి వెలితి? ఎవరికి తక్కువ లేదు, అందరికీ నిండానే ఉంది. హృదయం నిండైతే అందరికీ నిండానే ఉంది. కాబట్టి ఆ వెలితి అనేది మనిషి జీవితంలో వెలితిని అనుభవానికి వస్తుందంటే వాడి బ్రతుకు బుగ్గి అయినట్లే. వెలితి అనుభవానికి రాకూడదు, నిండుతనమే అనుభవానికి రావాలి. అతి చంద. తర్వాత అపహత పాపమ. చూడండి, ధర్మం చేసుకోవాలి, ధర్మకార్యాలు చేయాలి, కానీ వివేకము వలన కర్తృత్వానికి అతీతంగా పోవాలి. అది అపహత పాపమ, అభయం రూపం. భయం అనేది ఉండకూడదండి, భయం అనేది ఉండకూడదు. మీకు ఎప్పుడైనా రాత్రిపూట తెలివి వచ్చి ఓ దెయ్యం కనపడింది అనుకోండి, అప్పుడు మీరేమనుకోవాలంటే ఈ దెయ్యము కూడా ఆత్మస్వరూపమే అని అనుకోవాలి తప్ప దెయ్యం శత్రువు అనుకోకూడదు. దెయ్యం కూడా మంచి మిత్రుడే, శత్రువు ఎవళ్ళు లేరు, దెయ్యాలతో సహా అందరూ మిత్రులే. దెయ్యాలుంటూ ఎవళ్ళు ఉండరు, మనుషులే దెయ్యాలు, వీళ్ళే దెయ్యాలు, భూతాలు.
కొడుకులు భూతాలే, కూతుళ్ళు భూతాలే, మనవళ్ళు భూతాలు, ఇవన్నీ భూతాలు. మొత్తం జగత్తంతా వీళ్ళకి భూతాలుడి వేరు. సకల సర్వాళి భూతాది అంటే వీళ్ళ మనందరం భూతాలు. ఈ జగత్తంతా ఓ శ్మశానం, మనందరం భూతాలు. శివుడు శ్మశానానికి అధిపతి, అది కథ. కాబట్టి ఇంక వేరే దెయ్యాలే ఉండవు. మన మించిన భూతం లేనే, మనమేమో పెద్ద భూతం. కాబట్టి అందరూ ఆత్మస్వరూపమే అని కనుక భావన చేయగలిగితే భయం అవతలిగిపోతుంది. అభయం రూపం అంటే అర్థం ఏంటో తెలుసిన, సర్వసంసార ధర్మవర్జితం అత అభయం రూపమేతత్. చూడండి, భయం అనేది మీకు లేకుంటే సర్వసంసార దోషాలన్నీ మీ నుంచి అవతలిగిపోతాయి. ఇంకా సంసార దోషాలు మీ దగ్గర ఏం మిగలలేదు. భయము కామన ఈ రెండింటినీ పట్టుకుని మీరు అవతల పారాయండి. యు త్రో దెమ్ అవుట్. సో డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్, దట్ ఈజ్ ఆల్ యూ నీడ్. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అని. మీరు పూజలు చేసుకోండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, మంత్రాలు తంత్రాలు అన్నీ చేయండి, బట్ వితౌట్ డిజైర్ అండ్ ఫియర్. అది ఇదంచ పూర్వమేవ ఉపన్యస్తం అతీతానంతర బ్రాహ్మణ సమాప్తౌ. ఈ విషయాన్ని ఇంతకుముందే మేము చెప్పడం అయినది. ఎక్కడ చెప్పాను అనుకుంటారేమో, గడచిన బ్రాహ్మణం. గడచినం అంటే చాలా బ్రాహ్మణాలు గడిచాయి. అలా కాదురా బాబు, చాలా బ్రాహ్మణాలు గడిచాయని కాదు, జస్ట్ వన్ స్టెప్ బిహైండ్ గడిచిన బ్రాహ్మణం ఏదో అక్కడ చెప్పాము. ఏమని చెప్పాము, అభయం వై జనక ప్రాప్తోసి ఇతి ఆగమత. వేదమే చెప్పింది. అక్కడ ఏమని చెప్పిందంటే, ఓ జనక, జనక అంటే అడ్రస్, జనక ప్రాప్తోసి అనేది ఓ సింగిల్ పదం కాదు, జనక ఓ జనక అని యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు. ఓ జనక మహారాజా, నీవు నిశ్చయముగా అభయపదమును పొందితివి. మోక్షమును పొందితివి అనడానికి బదులుగా అభయపదమును పొందితివి అని చెప్పాడు. అభయం పదం అనే మాట పైనుంచి వచ్చింది. అభయం పదం ప్రాప్తోసి, నీకు అభయపదము లభించినది, నీవు జీవన్ముక్తుడవైనావు, అదే మోక్షము అనే సెన్స్లో అక్కడ శృతే యాజ్ఞవల్క్యుడు నోటంబట ఈ మాటను పలికించింది. అక్కడ చెప్పిన అభయం ఏదైతే గలదో దాన్ని ఇక్కడ విస్తారంగా ఈ మంత్రంలో మళ్ళీ ప్రస్తావించడం అయింది అంటున్నారు. ఇహతూ తర్కత ప్రపంచితం. అక్కడ అభయం అని కేవలము శృతి వాక్యంగా చెప్పారు, అక్కడ వివరం చెప్పలేదు. ఇక్కడ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అనే మూడు అవస్థలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తలో అజ్ఞానం చేత భయం అనేది ఉంటుందని చెప్పి, ఈ జాగ్రత్త అవస్థలో అజ్ఞానం చేత ఉన్న భయమే వాసనారూపంగా మళ్ళీ స్వప్నంలో మళ్ళీ తిరగదోడుతోంది, రీసైకిల్ అవుతోందని చెప్పి, సుషుప్తిలో ఈ అభయము భయము తొలగిపోయి అభయరూపము గలదు, అదే సర్వాత్మభావము, సోస్య పరమోలోక అని యుక్తియుక్తంగా అభయపదమునే విస్తారంగా చెప్పినారు. తర్కత ప్రపంచితం, పైన శృతిలో చెప్పిన పదాన్ని వాక్యాన్ని ఆ విషయాన్ని యుక్తిని చూపించి విస్తారంగా ఇక్కడ చెప్పారు. అలా ఎందుకు, ఓసారి చెప్పిన దాన్ని మళ్ళీ తిరగదోడి యుక్తి ఎందుకు చెప్పడం అంటే, దర్శితాగమార్థ ప్రత్యయ దార్ఢ్యాయ. గడచిన ప్రకరణంలో నిరూపించబడిన, చూపించడం అంటే నిరూపించడం, నిరూపించబడిన ఆగమము అంటే శృతి వాక్యము ఏమిటి, అభయం పదం ప్రాప్త అనే శృతి వాక్యమును మీ హృదయంలో మరింత దృఢంగా మీకు తెలిసి ఇట్లా చేయటం కోసమని ఇంత విస్తారంగా చెప్పడమైనది. అయమాత్మా స్వయం చైతన్య జ్యోతిస్వభావ సర్వం స్వేన చైతన్య జ్యోతిషా అవభాసయతి. ఈ ఆత్మ, ఈ ఆత్మ అంటే మీ స్వరూపమే, మీ స్వరూపం. ఇప్పుడు పై పైన కనపడ్డది వేరే సంగతి, మీ లోపల సారము దాన్ని ఆత్మ అంటారు. పై పైన ఏదో ఉంది. ఇప్పుడు జ్యూస్ ప్యాకెట్ అమ్ముతాడు, జ్యూస్ ప్యాకెట్ ఇలా ప్యాక్ చేసి దాన్ని సీల్ చేసి అమ్ముతాడు.
ఇప్పుడు ఆ ప్యాకెట్ తెచ్చుకొచ్చి పైన అట్లా అది ఉంటుంది ప్రింట్ చేసి అదంతా నవ్వులతో కూర్చుంటామా, అలా చేయం. ఒక చిన్న స్ట్రాయో ఏదో పెట్టి లోపలికి ప్రవేశించి దాని సారము లోపల ఉంది దాన్ని స్వీకరిస్తాం. ఆ పై ప్యాకెట్ ఎర్రగా బుర్రగా మంచిగా ఏవో మంచిగా ప్రింట్ అది చేసి కలర్స్ అవి ఉన్నాయి కదా అని అది తీసుకోము. అలాగే మీరు కూడా ఈ దేహాన్ని, ఇది ప్యాకేజింగ్, ఇది ప్యాకింగ్, ఇది ఔటర్ ప్యాకింగ్. ఈ ఔటర్ ప్యాకింగ్ని చూసి ఇదే నేను అనుకుని కూర్చోకూడదు. ఈ ఔటర్ ప్యాకింగ్ బాగున్నప్పుడు బాగుందని, బాగులేనప్పుడు బాగులేదని దాంతో సతమతం అయిపోతూ ఉండకూడదు. అదేదో ఉన్నది ఏదో ఉన్నది, దానికి కావలసిన వ్యవస్థ చేసుకునేది చేసుకోవాలి. కానీ లోపల ఏముందో చూసుకోవాలి. లోపల అంటే కాలేయము పిత్తాశయము అలా మొదలెట్టద్దు, అది కాదు లోపల అంటే. అదంతా కూడా ఔటర్ కవర్లో భాగమే, అది కూడా ఆల్ ఫిజికల్ ఈజ్ ది ఔటర్ కవర్. కాబట్టి లోపలంటే ఆ సెన్స్లో లోపల కాదు, సూక్ష్మము అని అర్థం. కాలేయము పిత్తాశయము హృదయం ఇవన్నీ కూడా స్థూలదేహంలో భాగమే. లోపలంటే ఏమిటి? ఇంద్రియములు. ఇంకొంచెం లోపలికి వెళ్ళండి, మనస్సు. ఇంకొంచెం లోపలికి వెళ్ళండి, నేను. నేను ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఈ నేను ఎప్పుడు ఉందండి, ఎక్కడి నుంచో రావడం ఏమిటి అని మీరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు నిద్రపోయినప్పుడు లేదు నేను, నిద్ర లేచాక తెలివి వచ్చాక వచ్చింది అది. ముందు తెలివి వస్తుంది, తర్వాతనే నేను వచ్చింది. మేబీ పెద్ద గ్యాప్ లేకపోవచ్చు, బట్ స్టిల్ తెలివి వచ్చాక వచ్చింది నేను. కాబట్టి మీరు ఒక ప్రయత్నం చేయండి. రమణ మహర్షి ఇలాగే చెప్పేవారు, నువ్వు నిద్ర లేచాక వచ్చింది కదా ఈ నేను, ఈ నేను ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందో చూసుకో. లుక్ ఫర్ ఇట్. కాదు అది ఏమిటో చెప్పండి. నేను ఎలా చెప్తాను, నీ నేను ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకెదురు పైవాడు చెప్తాడా? మీరే చూసుకోవాలి. నీ జేబులో ఏముందో నేను ఎలా చెప్తానండి? మీరు చేపెట్టి చూసుకోండి మీ జేబులో ఏముందో. అలాగే మీ నేను అనే అనుభవము ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోండి మీరు. ఆ సోర్సు అది వచ్చింది పోతోంది, పొద్దున్న వస్తుంది రాత్రి పోతోంది, వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, పోయినప్పుడు ఎక్కడికి పోతోంది, కిటికీలోంచి బయటికి పోతుందా? లేదు, మీ లోపల ఎక్కడికో వెళ్తోంది, మీ లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది. అది మీ సారము, అది వెలుగు, ఆ తెలివి, దాని పేరే ఆత్మ. అది మినహాయించి మిగిలిన సర్వము ఇతరముచే ప్రకాశింపజేయబడేదే ఘటము. ఇతరముచే సూర్యకాంతిచే ప్రకాశింపజేయబడుతుంది, సూర్యుడు నేత్రేంద్రియముచే ప్రకాశింపజేయబడును, నేత్రము మనస్సుచే, మనస్సు బుద్ధిచే, బుద్ధి నేనుచే, నేను ఆత్మచైతన్యముచే. ఆత్మచైతన్యము మరి ఒక ఏమీ లేదు అక్కడ. స్వయం జ్యోతి, స్వయం చైతన్య జ్యోతి స్వభావ, స్వయంగా ప్రకాశిస్తుంది. ప్రకాశించడం అంటే మళ్ళీ బ్లూ రెడ్ ఇలా మొదలు పెట్టకూడదు. మీరు ఈ హఠయోగులు ఇలా మొదలు పెడతారు, ఏదైనా ప్రకాశిస్తోందండం పాపం మూగివాని ముందు ముక్కు గోక్కోవడానికి భయం అని ఓ సామెత ఒకటి ఉంది. ఈ హఠయోగి దగ్గర ప్రకాశిస్తోందనేప్పటికీ బ్లూ యా రెడ్ అంటాడు వాడు. అది లైట్ కాదయా బాబు, లోపల చూసినప్పుడు నాకు బ్లూ కలర్ వచ్చింది. బ్లూ కలర్ వచ్చిందంటే బయట బ్లూ కలర్లో అవి చూసి నీకు అలా అనిపించింది తప్ప ఇట్ ఈజ్ నాట్ బ్లూ ఫ్లాష్ ఆర్ రెడ్ ఫ్లాష్ ఆర్ వైట్ ఫ్లాష్. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఫిజికల్ లైట్, వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ఫిజికల్ లైట్. మరి ఇంకే లైట్ అండి. ఆ ఫిజికల్ లైట్ని తెలుసుకునే లైట్ ఒకటి ఉందా లేదా నీ లోపల? అది ఏమిటది? ఏమో ఏమిటో దాన్ని కమ్యూనికేషన్ కోసం దాన్ని కూడా లైట్ అని అంటున్నాం, ఏదో అనాలి కాబట్టి అంటున్నాం. అది ఎరుక, అదే ప్రకాశము, అదే లైట్. మళ్ళీ లైట్ అనగానే ఈ లైట్ అని అనుకోకూడదు. దేర్ ఈజ్ నో అదర్ వర్డ్ ఫర్ ఇట్. అది అదే, దాని వలననే కన్ను చూస్తోంది, దాని వలననే చెవి వింటోంది. అది జ్ఞానమనే వెలుగు, ఎరుక అనే వెలుగు. అది చైతన్య జ్యోతి. ఆ చైతన్య జ్యోతియే స్వయం ప్రకాశమైన చైతన్య జ్యోతి. ఏది గలదో అది మీ స్వరూపము. అది ఎట్టిదంటే ఈ సకల జగత్తుని అదే ప్రకాశింపజేస్తుంది.
ఇది ఒకటి. మరి మీరు గమనించదగ్గదే, నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, మీ చూపును మీరు పరిశీలించండి. చూపు అనేది ఒకటి మీకు ఉంది కదా, దేవుడు ఇచ్చిన చూపు అనేది ఒకటి ఉంది కదా, ఈ చూపు యొక్క మహిమ ఎంతటిది. ఇలా కూర్చుంటే, ఇక్కడ కుర్చీలో ఇలా కూర్చుంటే ఆ గోడ వరకు ఉన్న వాళ్ళందరూ కనపడుతున్నారు, ఆ వెనకాల బాల్కనీ కనపడుతోంది, ఆ బాల్కనీ వెనకాల చీకటి, ఆ చీకటి వెనకాల దీపాలు, నాకు జూబిలీ హిల్స్ కనపడుతుంది ఇక్కడ కూర్చుంటే, జూబిలీ హిల్స్ దీపాలు కనపడుతున్నాయి, కరెక్టేనా? ఐ కెన్ సీ లైట్ అప్ టు దాట్. ఇక్కడ కూర్చుని కదలలేదు, ఏమి చేయలేదు, ఐ కెన్ సీ. అన్నపూర్ణ స్టూడియో లైట్లు కనపడుతున్నాయి, రియల్లీ అన్నపూర్ణ స్టూడియో లైట్స్ దూరంలో కనపడుతున్నాయి. నేను కనుక ఓ బైనాకులర్స్ పట్టుకుంటే అన్నపూర్ణ స్టూడియో కాంపౌండ్ వాల్ కూడా కనపడుతుంది, ఒక టెలిస్కోప్ పట్టుకుంటే గురుగ్రహం కనపడుతుంది, గురుగ్రహం మీద మచ్చ, పెద్ద మచ్చ ఒకటి ఉంటుంది, దాంట్లో 18,000 భూగ్రహాలని కూర్చోబెట్టచ్చు, అలాంటి మచ్చ ఒకటి, భూములను కూర్చోబెట్టచ్చు, అలాంటి మచ్చ ఒకటి ఉంటుంది, అది చక్కగా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది టెలిస్కోప్ పెట్టుకుంటే. ఇంకొంచెం పవర్ఫుల్ టెలిస్కోప్ పెట్టుకుంటే గెలాక్సీలు కనపడతాయి. మీ చూపుకి ఉన్న మహిమ ఎంతటిది అంటే సకల జగత్తును మీరు చూడొచ్చు, అంత విస్తారము కలదు ఆ చూపుకి. పోతే అంతటి మహిమ కలిగిన చూపుకి మీరు ఎంత ప్రయత్నం చేయాలి? నో ఎఫర్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, నో ఎఫర్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎఫర్ట్లెస్నెస్ అన్నది మానవ జీవితంలో ప్రతిదీ ఎఫర్ట్తోటే చేస్తున్నారు కదా, ఆఖరికి దేవుణ్ణి సంతోషపెట్టపరచుకోవటం, టు ప్లీజ్ గాడ్ అంటే పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు, టు ప్లీజ్ గాడ్ కూడా మీరు ఎఫర్ట్తోటి దేవుణ్ణి ప్రీతి చేయొచ్చు, దేవుణ్ణి కూడా సంతోషపెట్టచ్చు ఎఫర్ట్తోటి. ప్రతీది ఎఫర్టే, దేర్ ఈజ్ నథింగ్ వితౌట్ ఎఫర్ట్, బట్ దేర్ ఈజ్ వన్ థింగ్ విచ్ డజంట్ రిక్వైర్ ఎఫర్ట్, అదేమిటంటే మీ చూపు. ఇప్పుడు అక్కడ బాజాలు వాయిస్తున్నారు, నేను వింటున్నాను, అదిగో అప్పుడే వాయించేస్తున్నారు బాజాలు, అక్కడ ఏదో పెళ్ళో ఏదో ప్రారంభం అయిపోయి ఉంటుంది, ఇక్కడ కూర్చుని వింటున్నా, ఏం ఎఫర్ట్ చేశాను నేను? నో ఎఫర్ట్. ఏదైనా వాసన, సుగంధమో ఏదో వాసన వచ్చిందనుకోండి, వాట్ ఎఫర్ట్ ఐ హ్యావ్ డన్? నో ఎఫర్ట్. వేడి తగ్గింది, కొంచెం వాతావరణం చల్లబడింది, ఏమి ఎఫర్ట్ చేయాలో తెలుసుకోవటానికి? నో ఎఫర్ట్. థర్మామీటర్లో చిన్న ఎఫర్ట్ ఉంటుంది, ఆ మెర్క్యూరీది ఆ పైకి లేవడం కిందకి లేవడం, ఆ మాత్రం ఎఫర్ట్ కూడా చేయక్కర్లేదు. ఏమి ఎఫర్ట్? దెర్ ఈజ్ నో ఎఫర్ట్. మీరు ఎప్పుడైనా మీ తెలివి, మీ ఎరుక చూపుగా, వినికిడిగా, స్పర్శగా, రసముగా ప్రకటమవుతూ ఉన్న ఆ ఎరుక, ఆ ఎరుక ఇట్ ఈజ్ ఎఫర్ట్లెస్. అంచేతనే వేదాంతులు ఏమన్నారంటే జ్ఞానము క్రియ కాదు, బికాస్ నో ఎఫర్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఇట్ ఈజ్ ఎ సెపరేట్ కేటగిరీ. జ్ఞానాన్ని క్రియా కేటగిరీలో వాళ్ళు వెయ్యము అన్నారు. వైయాకరణులు ఏమన్నారంటే జ్ఞానాన్ని క్రియ అనే కేటగిరీలో వేశారు వాళ్ళు. ధాతువు జ్ఞా అవబోధనే ధాతువు, అది ధాతువు అంటే క్రియాపదం, జ్ఞానం కూడా క్రియాపదమే, బట్ వీ డోంట్ మీన్ ఇట్. మా వ్యాకరణ పరిభాషలో మేము ఊరికే క్రియ అన్నాం తప్ప, అది వెదర్ ఇట్ ఈజ్ ఎఫర్ట్ ఆర్ వెదర్ ఇట్ ఈజ్ నాట్ ఎఫర్ట్, అది మీరు కొట్టుకోండి. వాళ్ళు వైయాకరణులు న్యూట్రల్గా ఉండిపోయినారు. తార్కికులు ఏమన్నారంటే, నైయాయికులు వైశేషికులు వాళ్ళు ఏమన్నారంటే జ్ఞానము కూడా క్రియయే అని చెప్పారు. వాళ్ళు క్రియ పుడుతుంది కాబట్టి జ్ఞానం కూడా పుడుతుంది అని చెప్పారు, జ్ఞానము క్రియ అని చెప్పారు. వేదాంతులకు నైయాయికులకు మౌలికమైన భేదం ఏమిటంటే జ్ఞానము ఈజ్ నాట్ క్రియా. అంచేతనే వాళ్ళు కర్మకాండ వేరు, జ్ఞానకాండ వేరు, బికాజ్ జ్ఞానము డజంట్ ఇంక్లూడ్ క్రియ, క్రియ డజంట్ ఇంక్లూడ్ జ్ఞానం. ఉపాసనని మీరు క్రియలో పెట్టండి తీసుకెళ్ళి, ఎందుకంటే మానసీ క్రియ అండ్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్, ఉపాసన కూడా క్రియనే కానీ జ్ఞానము క్రియ కాదు. ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఎఫర్ట్, అది మీ స్వరూపం, ఆ జ్ఞానము మీ స్వరూపము, ఆ చైతన్యము
మీ స్వరూపము అని స్వేన ఆ చైతన్య ఆ స్వరూపమైన జ్ఞానముతోటే సకల జగత్తుని మీరు ప్రకాశింపజేస్తూ ఉన్నారు. అది మీ స్వరూపము. అది తెలుసుకోవాలి తప్ప నాకు ఇది లేదు అది లేదు, నాకు ఇదంటే భయం అదంటే భయం అని ఈ కోరికలు ఆ భయాలు పెట్టుకుని తనని తాను కించపరుచుకుంటూ అవమానపరుచుకుంటూ తనని తాను కుదించుకుంటూ తనని తాను అజ్ఞానం చేతను చేతగాని వాడిగా తయారు చేసుకుంటూ ఈ దేవతలకి మొక్కి ఆ మనుష్యుల కాళ్ళు పట్టుకుని ఈ డబ్బు వెనక్కాల పడి ఆ భోగాల వెనక్కాల పడి మనిషి సంసారంలో సతమతమవటం అంతా కూడా అవిద్య తప్ప వేరే ఏమీ కాదు. మీ స్వరూపము పూర్ణము, మీరు సాక్షాత్తు ఆ శుద్ధ చైతన్య స్వరూపులని తెలుసుకొనుడు. అది ఈ పూట పాఠం ఆఖరు. ఓం పూర్ణమదః పూర్ణమిదం